వేదిక సర్వర్లోకి అందరికీ స్వాగతం అండి నా పేరు విఘ్నేష్ నేను విజయవాడలో ఉంటున్నాను ప్రైవేట్ ఉద్యోగం చేస్తా ఉన్నాను గతంలో వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను ఇక ఈరోజు క్లాస్కు సంబంధించి రోజా లగ్జంబర్గ్ రచన సంస్కరణ విప్లవమా పరిచయం రెండవ భాగం వక్త ఏ గాంధీ గారు మీ అందరికీ తెలుసు ఏ గాంధీ గారు పుస్తక ప్రియులందరికీ సుపరిచితులు తెలుగు రాష్ట్రాల్లో పుస్తక ప్రియులందరికీ సుపరిచితులు ఆయన పికాక్ క్లాసిక్స్ ఎడిటర్గా ఉన్నారు ఈ క్లా పికా క్లాసిక్స్ సంస్థ అనేక పుస్తకాలని ఇంగ్లీష్లో పుస్తకాలని తెలుగులోకి అనువాదాలు చేస్తుంది మార్కిస్ట్ గ్రంథాలనే కాకుండా అనేక పుస్తకాలను కూడా అనువాదం చేస్తూ ఉంది నిన్న ఆల్రెడీ దీనికి సంబంధించి సార్ స్టార్ట్ చేశారు ముఖ్యంగా ఆనాడు అంటే జర్మనీలో సోషల్ డెమోక్రటిక్ పార్టీలో తలెత్తిన రివిజన రివిజనజ్ వ్యతిరేకంగా అదేవిధంగా ఆనాడు ఆ పార్టీ ఇంపార్టెంట్ లీడర్ అయిన బెర్నిస్టిన్ వా తీసుకొస్తున్న వాదనలకు వ్యతిరేకంగా అదేవిధంగా ఆనాడు ఆ పార్టీలో ఉన్న మూడు వాదాలు మితవాదము తటస్థవాదము అతివాదము ఇలాంటి వస్తున్న వాదనలు వస్తున్న క్రమంలో ఒక జర్మనీ సంబంధించని వ్యక్తి కా కాకపోయినా ఆ సోషల్ డెమోక్రటిక్ సంబంధించిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని దానికి సంబంధించిన సమాధానం చెప్పడం గొప్ప విషయం దీనికి సంబంధించి చాలా చక్కగా గాంధీ గారు వివరించారు ఈరోజు రెండవ భాగం మనం వినబోతున్నాము అయితే ఇది గంట పది నిమిషాలు నాలుగు నిమిషాలు ఈ రికార్డు ఉంటుంది రికార్డు చేసి పంపించారు ఆయన తర్వాత ఆ ప్రశ్నలు సమాధానాలు ఆయన మనకి లైవ్లో చెప్తారు ఇప్పుడు ఆల్రెడీ మన ఆయన లైవ్లో ఉన్నారు అందువల్ల మీరు అందరూ ఒక మేము ఎప్పుడైతే ప్రశ్నలు అడుగుతామో అప్పుడు టైప్ చేయమని అంటాము అప్పుడు మీరు ప్రశ్నలు అడిగితే అప్పుడు ఆయన సమాధానం చెప్తారు సార్ స్టార్ట్ చేద్దామండి ఇక ప్లేస్ ఓకేనండి ఫ్రెండ్స్ రోసా లగ్జంబర్గ్ రాసిన సంస్కరణ విప్లవమా పుస్తకంలో మొదటి భాగాన్ని నిన్న మనం పూర్తి చేశాం ఈరోజు రెండో భాగాన్ని చర్చిద్దాం పెట్టుబడిదారీ వ్యవస్థలో రాను రాను పెట్టుబడి సాంద్రీకరణ కేంద్రీకరణ పెరుగుతాయి అంటుంది శాస్త్రీయ సోషలిజం ఈ రెంట్ని క్లుప్తంగా వివరించుకుందాం ఈ రెండు ఒకటి కాదు కానీ ఇవి జమిలిగా జంటగా పెరుగుతాయి సాంద్రీకరణ అంటే పరిశ్రమలో పెట్టుబడి వాటా పెరగటం అంటే జీతనాతాలకి అయ్యే ఖర్చు కంటే ముడి పదార్థాలపైన యంత్రాలపైన వెచ్చించటం పెరిగితే సాంద్రీకరణ పెరిగింది అంటాం అదనపు విలువ వల్ల పెట్టుబడి వాట క్రమంగా పెరుగుతుంది గమ్మత్ ఏంటంటే శ్రమ వల్లనే పెట్టుబడి వాట పెరుగుతుంది శ్రమ వాట తగ్గుతుంది అలాగే శ్రమ ఉత్పాదకత పెరిగిన కొద్దీ సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ సాంద్రీకరణ పెరుగుతుంది ఈ ప్రక్రియ మొత్తం సమాజంలో ప్రతిబింబిస్తుంది అంటే సామాజిక సంపదలో పెట్టుబడి వాటా పెరుగుతూ ఉంటుంది చేసేవారి వాటా తగ్గుతూ ఉంటుంది ఇక కేంద్రీకరణ అంటే దేశంలో పెట్టుబడి అంతా రాను రాను కొద్దిమంది చేతుల్లో పోగబట్టం సంపద ఒకవైపు దరిద్రం మరోవైపు అన్నమాట పరిశ్రమలో సాంద్రీకరణ ప్రక్రియ వేగంగా సాగటం లేదు అని బెర్నస్టీన్ అన్నాడు ఇది మొదట ఆ తర్వాత అసలు సాంద్రీకరణే లేదు పొమ్మన్నాడు కనుక మార్క్సిజం అన్నాడు అందుకోసం ఆయన కొంత గణాంక సమాచారాన్ని తీసుకున్నాడు అది షేర్ హోల్డింగ్ సొసైటీల గణాంకాలు షేర్ హోల్డర్ సంఖ్య నిరంతరాయంగా పెరుగుతూనే ఉందని దానివల్ల పెట్టుబడిదారి వర్గం తగ్గలేదని పెరిగిందని ఆయన చెప్పదలుచుకున్నాడు జర్మనీలో షేర్ హోల్డింగ్ సొసైటీల చరిత్ర తెలిసిన వారు ఎవరికైనా వాటి ఫౌండేషన్ పెట్టుబడి నిరంతరాయంగా తగ్గుతూ ఉందని తెలుసు అంటుంది రోసా ఉదాహరణకి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటికి పూర్వం అది కోటి రూ కోటి ఎనిమిది లక్షల మార్కులు ఉంది రెండు దశాబ్దాల తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఐదు లక్షల ఇరవై వేలకు పడిపోయింది అది మళ్ళీ కొద్దిగా పెరిగి కొన్నాళ్ళు సుమారు పది లక్షల చుట్టూ వీగిసలాడింది అంటూ రహసా ఈ అంకెల్ని చూపించి పెద్ద వాణిజ్య సంస్థలు చిన్న సంస్థలుగా మారిపోతున్నాయి అంటాడు బెరన్స్టైన్ అయితే పెద్ద సంస్థలను చిన్న సంస్థలు నిజంగానే తొలగిస్తున్నాయా నిజానికి కొత్త షేర్ హోల్డింగ్ కంపెనీలు ఎక్కడ తలెత్తుతున్నాయి అవి పరిశీలిస్తే ప్రధానంగా అంతకుముందు చిన్న పరిశ్రమలు చేతి వృత్తులు ఉన్న చోట తలెత్తుతున్నాయి అని రోజు అప్ రుజువు చేసింది అంటే బడా కంపెనీలను తొలగించి చిన్న కంపెనీలు రావటం కాదు అంతకుముందు షేర్ హోల్డింగ్ సొసైటీలు లేని చోట అవి కొత్తగా తలెత్తాయని అర్థం అంటే ఉత్పత్తి రాను రాను సామాజికం అవుతుంది అన్నమాట భారీ ఉత్పత్తిలోనే గాక మధ్య తరహా చిన్న తరహా ఉత్పత్తిలో కూడా అదే జరుగుతుందని అర్థం ఇక్కడ మార్క్సిస్ట్ నిర్ధారణకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అంటుంది రోజే షేర్ హోల్డింగ్ సొసైటీ చేసే పని ఏమంటే పెద్ద సంఖ్యలో ఉన్న చిన్న డబ్బు మొత్తాలను పోగేసి ఉత్పత్తిలో ఒకే పెద్ద పెట్టుబడిగా ఐక్యం చేస్తుంది ఇది మొదటి పని రెండో పని అది పెట్టుబడిదారి యాజమాన్యం నుంచి ఉత్పత్తిని వేరు చేస్తుంది యాజమాన్యం నుంచి ఉత్పత్తిని వేరు చేస్తుంది ఈ సంస్థలు పెరగటం వల్ల ఒక పెట్టుబడిదారి సంస్థకి ఇంతకు ముందులాగా ఒకే పెట్టుబడిదారి యజమాని కాక ఇప్పుడు అనేక మంది ఉంటారు కనుక ఆర్థిక పరంగా చూస్తే ఇప్పుడు పెట్టుబడిదారుడు అంటే ఒక విడి పెట్టుబడిదారుడు కాదు ఇవాల్టి పారిశ్రామిక పెట్టుబడిదారుడు వందల వేల వ్యక్తులు కలిసిన ఒక సమష్టి వ్యక్తి ఇప్పుడు పెట్టుబడిదారుడు అంటే ఒక వ్యక్తి కాదు అది ఒక సామాజిక తరగతి ఒక సామాజిక వర్గం పెట్టుబడిదారి పరిధిలోనే అది సామాజికమైంది వెర్నష్టి పొరపాటు ఎక్కడుందంటే పెట్టుబడిదారు అన్నదాన్ని ఆయన ఒక ఉత్పత్తి విషయం అనుకోడు దాన్ని ఒక ఆస్తి హక్కు అనుకుంటాడు ఆయన దృష్టిలో పెట్టుబడిదారు అన్నది ఒక ఆర్థికపరమైన యూనిట్ కాదు అదొక డబ్బు డబ్బు మూట అనుకుంటాడు డబ్బు మూటలు ప్రపంచానికి అనాదిగా తెలుసు కానీ పెట్టుబడి అనేది ఆధునిక వ్యవహారం అది బూర్ధ్వ వ్యవస్థ ప్రత్యేక సృష్టి బెర్నస్టీన్ సోషలిజాన్ని అతి సరళం చేయటమే ఆయన పొరపాటుకు మూలం అంటుంది రోసా పెట్టుబడిదారి వ్యవస్థ అన్న భావనను దాని ఉత్పత్తి సంబంధాల నుంచి పీకేసి దాన్ని ఆయన ఆస్తి సంబంధాలకు బట్వాడ చేస్తున్నాడు వ్యాపారవేత్తల గురించి మాట్లాడడానికి బదులు సాదా వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన సోషలిజాన్ని ఉత్పత్తి రంగం నుంచి ఆస్తిపాస్తుల రంగానికి పంపిస్తున్నాడు అంటే శ్రమకి పెట్టుబడికి మధ్య సంబంధం అది దాన్ని పేదలకు సంపన్నులకు మధ్య సంబంధాలుగా మారుస్తున్నాడు శ్రామిక వర్గం రాజకీయ అధికారాన్ని గెలుచుకోకుండా సోషలిజం సాధ్యం కాదు ఈ మాట చెప్తే వారిని బెర్నస్టీన్ బ్లాంక్విస్ట్లు అని నిందించాడు బ్లాంక్వీ గొప్ప ఫ్రెంచ్ విప్లవకారుడు అయితే ఆయన సిద్ధాంతం ప్రకారం ఒక చిన్న బృందం నిర్వహించే హింసాత్మక విప్లవం ద్వారా ఒక బుల్లెట్ లాగా సోషలిజం సాధించవచ్చు అంటాడు అయితే మనం బ్లాంక్ ఇస్టులం కాదు రివిజన్ ఇస్టులము కాదు అంటుంది రోసా మన అవగాహన ఏంటంటే ఆర్థిక ఆవశ్యకత ఫలితంగా సోషలిజం వస్తుంది ఆ ఆవశ్యకతను గ్రహించిన కార్మిక వర్గం పెట్టుబడిదారి వ్యవస్థను అంతం చేస్తుంది అంటున్నామే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో అరాచకం అన్నది సహజం కొద్దిపాటి అరాజకం ఉండొచ్చు అంటాడు బెరనష్ట భారీ స్థాయిలో ఉండనే ఉండదు అంటాడు ఆయన స్థానిక సంక్షోభాలు చిన్న సంక్షోభాలు వీటిని ఆయన తిరస్కరించడం పెద్ద సార్వత్రిక సంక్షోభాలను మాత్రమే ఆయన తిరస్కరిస్తాడు తాను కన్యను అంటున్న ఒక యువతిని నువ్వు బిడ్డని కన్నావు కదమ్మా అని అడిగితే దానికి ఆమె అదంతా చిన్న పసిగుడ్డే కదా అందట ఇది మార్క్స్ చేసిన హేళన బాగా చిన్న పిల్లడిని మాత్రమే కనినా ఆ తెలివి తక్కువ కన్య లాంటి వాడు మన బెర్నస్టీన్ అంటుంది రోజా ఆర్థిక రాజకీయం అన్నది చిన్నది పెద్దది రెండు చెడ్డవే మార్కెట్ ఎకానమీ యంత్రాంగంలో కొద్ది అరాచకమే కనీ విని ఎరుగని స్థాయిలో పెరిగి పెద్దదై వ్యవస్థ మొత్తాన్ని కుదిపేయగలుగుతుంది అంటుంది అయితే సరుకులు ఉత్పత్తి చేసే వ్యవస్థని అంటే పెట్టుబడిదారి వ్యవస్థను కొనసాగిస్తూనే ఈ కొద్దిపాటి అరాచకాన్ని క్రమంగా సరిదిద్ది ఒక సామరస్యపూర్వకమైన సువ్యవస్థగా రూపొందించాలి అన్నది బెర్నస్టిన్ ఆశ ఉత్పత్తి పద్ధతికి మార్పిడి పద్ధతికి సంబంధం లేదనుకుంటాడు ఆయన భూర్జ్వ అర్థశాస్త్రంలో మౌలికమైన పొరపాటు భావనల్లో ఇది ఒకటి మార్క్స్ అదనపు విలువ నియము ఒక ఊహ మాత్రమే అని ప్రకటించాడు ఆయన రాజకీయ శాస్త్రంలో ఈ వాపతు వ్యాఖ్య స్పష్టంగా అవమానకరం అదనపు విలువ అన్నది కేవలం మార్క్స్ పుర్రెలో పుట్టిన ఊహగానమ్మా మార్క్స్ ఊహ లేనిదాన్ని సృష్టించటం కాదు ఉన్నదాన్ని కనుక్కోవటం బెర్నస్టీన్ ఆ సంగతి పూర్తిగా మర్చిపోయాడు ఆ ఊహ మార్క్స్ తలలో పుట్టింది కాదు అది పుట్టింది మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో దానికి నిజమైన సామాజిక అస్తిత్వం ఉంది అది ఎంత నిజమైందంటే దానింత కొట్టచ్చు శుద్ధితో కొట్టచ్చు దాని బరువు తోచవచ్చు డబ్బు రూపంలో మేము ముందు పెట్టవచ్చు మార్క్స్ కనుక్కున్న కనుక్కున్న నైరుప్య శ్రమకి అబ్స్ట్రాక్ట్ లేబర్కి అభివృద్ధి చెందిన రూపమే డబ్బు మార్క్స్ మహావిష్కరణలో ఇదొకటి ఈ డబ్బు సారాంశం వాణిజ్యవాదుల్లో తొలి వ్యక్తి మొదలుకొని ఆధునిక అర్థశాస్త్రవేత్తల్లో మలి వ్యక్తి వరకు డబ్బు అన్నది ఒక తెలియని మర్మంగానే ఉండిపోయింది సోషలిజం సాధించడానికి అవసరమైన పునాది పెట్టుబడిదారీ సమాజ ఆర్థిక పరిస్థితుల్లోనే ఉంది అన్నది మరో మహా ఆవిష్కరణ అది శ్రామిక వర్గానికి ఒక ఘనమైన విజయం ఈ ఆవిష్కరణ కారణంగా వేల సంవత్సరాలుగా మానవజాతి కళలు కళలు గన్న ఒక ఆదర్శం ఒక చారిత్రక ఆవశ్యకతగా మారిపోయింది అది ఇప్పుడు సాధించాల్సింది మాత్రమే కాదు సాధించగలిగింది కూడా పెట్టుబడిదారి వ్యవస్థ రహస్య ద్వారాలు తెరవటానికి మార్క్స్ దగ్గర ఒక తాళం చెవి ఉంది అనిపిస్తుంది లేదంటే ఆధునిక బూర్జువ ఆర్థికవేత్తల్లో అత్యున్నత మేధావులు సైతం కనీసం గమనించని సమస్యలను ఆయన ఎలా పసిగట్టాడు సైద్ధాంతికంగా ఎలా పరిష్కరించగలిగాడు మార్క్స్ విలువ సిద్ధాంతం డబ్బు గురించిన ఆయన విశ్లేషణ ఆయన పెట్టుబడి సిద్ధాంతం ఆయన లాభం రేటు సిద్ధాంతం వీటన్నిటి రహస్యం ఎలా తెలిసింది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను మార్క్స్ ఒక చారిత్రక పరిణామంగా అర్థం చేసుకుంటాడు ఆ భావనే ఆయన ఉన్న తాళం చెవి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ తాత్కాలికమని అది పతనం కాక తప్పదని అది సోషలిజానికి దారి తీస్తుందని అనే గ్రహింపులోనే ఈ రహస్యం ఉంది కనుకనే సోషలిస్ట్ ఉద్యమానికి శాస్త్రీయమైన పునాదిని ఆయన అందించగలిగాడు తన లక్ష్యాన్ని విడనాడిన ఈ మాజీ సోషలిస్ట్ బెర్నస్టిన్ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను అలంకరించడానికి దానిపై కొద్దిగా సోషలిజాన్ని చిలకరిస్తున్నాడు ఆయన ఇస్తున్న ఈ రాయితీ సోషలిస్టు భౌత భవిష్యత్తు కాదు తన సొంత సోషలిస్టు గతానికి మాత్రమే అంటుంది రోసా లక్జంబర్ సోషలిజాన్ని సాధించడానికి రెండు సాధనలు ఉన్నాయి అంటాడు బెర్నస్టీన్ ఒకటి కార్మిక సంఘాలు రెండోది సహకార సంఘాలు మొదటివి పారిశ్రామిక లాభాన్ని రద్దు చేస్తాయని రెండోవి వాణిజ్య లాభాన్ని రద్దు చేస్తాయని ఆయన అంటాడు ముందు సహకార సంఘాలని చూద్దాం పెట్టుబడిదారి వ్యవస్థలో ఉత్పత్తి రంగంలో ఉన్న సహకార సంఘాలు సంకర రూపంలో ఉంటాయి ఇవి పోటీ నియమాలకు లోనవుతాయి కనుక బతికి బట్టగట్టాలంటే అవి కూడా పెట్టుబడి సూత్రాలు అనుసరించక తప్పదు అంటే ఉత్పత్తిలో దోపిడీ సాగక తప్పదు అంటే శ్రమ తీవ్రతరం అవుతుంది మార్కెట్ పరిస్థితిని బట్టి పని దినాన్ని పొడిగించాలి లేదా కుదించాలి మార్కెట్ అవసరాలను బట్టి శ్రామికుల్ని పనిలో పెట్టుకోవాలి లేదంటే వీధిలోకి నెట్టాలి ఉత్పత్తి రంగంలో సహకార సంఘాన్ని నెలకొల్పిన కార్మికులు తమపై తాము పెట్టుబడిదారుగా వ్యవహరించాలి సహకార సంఘాలు విఫలంగా అవడానికి ఇదే కారణం లేదు మాకు కార్మిక ప్రయోజనాలే ముఖ్యం అనుకున్న సంస్థలు రద్దయిపోతాయి అయితే పోటీ నియమాలను తప్పించుకోగలిగితే అవి బతకగలవు అది అది ఎలా సాధ్యం తమ సరుకుల్ని నికరంగా కొనే వినిమయదారి సహకార సంఘాల మద్దతు దొరికితే అవి బతకగలవు అంటే స్థిరమైన మార్కెట్ని సంపాదించుకోవాలి అయితే బాగా సానుకూలంగా ఉన్న ఉంది అనుకున్న సందర్భాల్లో సైతం చి అవి చిన్న స్థానిక మార్కెట్లకి ఆహారోత్పత్తులు లాంటి తక్షణ అవసరాలు తీర్చే వస్తువులకి పరిమితం కాక తప్పదు పెద్ద పరిశ్రమలు జౌళి పరిశ్రమ గనుల పరిశ్రమ లోహ పరిశ్రమ పెట్రోలియం పరిశ్రమ యంత్ర నిర్మాణ పరిశ్రమ రైల్వేలు ఓడలు నిర్మించే పరిశ్రమ ఇటువంటివన్నీ ప్రధానమైన పెట్టుబడిదారీ శాఖల్లో వినిమయదారుల సహకార సంఘాలకు అవకాశమే ఉండదు కనుక సహకార సంఘాలే సామాజిక పరి పరివర్తన సాధిస్తాయి అంట అంటాడు బెర్నిస్టాన్ బెర్నస్టేన్ కనుక కాదు కానీ ఈ ఇవి నిరాటంకంగా బతకాలంటే ముందు ఏం చేయాలి ముందు ప్రపంచ మార్కెట్ను తొలగించాలి ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్న స్థానిక ఉత్పత్తి రంగాలుగా చిన్న మార్పిడి రంగాలుగా విడగొట్టాలి పెట్టుబడిదారి వ్యవస్థను మళ్ళీ వెనక్కి మళ్ళించి మధ్యయుగాల నాటి ఆర్థిక వ్యవస్థగా మార్చేయాలి ఇక ట్రేడ్ యూనియన్ల గురించి చూద్దాం బెర్నస్టీన్ దృష్టిలో అవి కూడా పెట్టుబడి వ్యాధారీ వ్యవస్థని మార్చే మార్చేసే సాధనాలే ట్రేడ్ యూనియన్ల పరిమితుల గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కనుక ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు లాభం రేటుకు వ్యతిరేకంగా వేతనం రేటు చేసే పోరాటం అన్న బెర్నెస్టీన్ మాట పూర్తిగా అసంబద్ధం ఎందుకంటే లాభానికి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు ఒక ఆర్థిక దాడిని ఏమాత్రం నిర్వహించలేవు లాభం చేసే దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఆత్మరక్షణ చేసుకోవటానికి శ్రమశక్తికి తోడ్పడే సాధనాలు మాత్రమే అవి న్యాయమైన మరింత న్యాయమైన మరీ మరింత న్యాయమైన పంపిణీ దిశగా పయనించటమే సోషలిజం అని బెర్నస్టీన్ పదే పదే అంటాడు అంటే ఆయన పెట్టుబడిదారి ఉత్పా ఉత్పత్తి విధానానికి వ్యతిరేకంగా జరపాల్సిన పోరును వదిలేసి పెట్టుబడిదారి పంపిణీకి వ్యతిరేకంగా సోషలిస్ట్ పోరాటాన్ని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు అన్యాయమైన పంపిణీ విధానం అనేది పెట్టుబడిదారి వ్యవస్థకి స్వాభావికం అందులో అందుకే జనం సోషలిస్ట్ ఉద్యమంలోకి వస్తారు మార్క్స్ చెప్పేది ఏమంటే ఒక యుగపు ఉత్పత్తి విధాన ఫలితమే ఆ యుగపు పంపిణీ విధానం అందుకే మన పార్టీ పెట్టుబడిదారి చట్టంలో పోరాడేది పంపిణీపై కాదు మొత్తంగా పెట్టుబడిదారి ఉత్పత్తి విధానాన్నే తొలగిస్తేనే సోషలిస్ట్ పంపిణీ అన్నది సాధ్యమవుతుంది అని భావిస్తుంది సోషలిజాన్ని ఇక్కడ బర్ణిస్తాను మళ్ళీ ఏమంటున్నాడు సోషలిజాన్ని ఆర్థిక ఒత్తిడిగా ఒత్తిడికి పర్యవసానంగా చూపించడం ఎందుకు మనిషి అవగాహనని న్యాయం కోసం అతని తపనని అతని అభీష్టాన్ని కించపరచడం ఎందుకు అని బెర్నస్టీన్ అడుగుతాడు కనుక బెర్నస్టీన్ గారి అత్యంత న్యాయమైన పంపుణిని మనిషి స్వేచ్ఛాభీష్టం మనిషి ఇష్టం అనే పరికరంతో సాధించాలన్నమాట ఈ అభీష్టం ఎలా తలెత్తుతుంది అది ఆర్థిక ఆవశ్యకత కారణంగా తలెత్తదట మనిషి న్యాయాన్ని అర్థం చేసుకోవటం వల్ల ఈ అభీష్టం తలెత్తుతుందట ఈ వాపస సోషలిజాన్ని యాభై ఏళ్ళ నాడు ఇంతకంటే ఎంతో బలంగా ఎంతో ఆవేశంతో వెయిట్లింగ్ ప్రతిపాదించాడు అంటుంది రోసా వెయిట్లింగ్ జర్మనీలో వృత్తిని ఇచ్చే ఒక దర్జీ ఆయన టైలరింగ్ పనిలో ఎన్నో కొత్త పరికరాలను ఆవిష్కరించాడు ఆయన కార్మిక నేత సిద్ధాంతకారుడు కూడా రోషాయ ఏమంటుందో చూద్దాం మహా నిపుణుడైన ఆ దర్జీకి ఆనాడు శాస్త్రీయ సోషలిజం తెలియదు యాభై ఆరు నాడు వెయిట్లింగ్ భావాన్ని మార్క్స్ ఏ తునా తుణుకలు చేశారు ఇవాళ మళ్ళీ ఆ తుణుకలన్నిటినీ ఏరి వాటిని కలిపి కుట్టి సోషలిజానికి ఇదే ఆఖరి మాట అన్నట్టుగా చూపిస్తున్న మనిషిని ఏమనాలి తుణకలన్నింటినీ కలిపి కొట్టడం దర్జీ పని అవుతుంది కానీ అందులో మహా నైపుణ్యం ఏముంది అని అడుగుతుంది రో రోసా మరో అంశం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అనేది భూత్వా వ్యవస్థకు సహజం అంటాడు బెర్నెస్టైన్ అది పూర్తిగా తప్పు పెట్టుబడిదారి అభివృద్ధికి ప్రజాస్వామ్యానికి మధ్య ఒక సార్వత్రిక సంబంధం ఏదీ లేదు ప్రజాస్వామ్యం మనకు అత్యంత విభిన్న సామాజిక వ్యవస్థల్లో కనిపిస్తుంది ఆదిమ కమ్యూనిస్టు బృందాల్లో ప్రాచీన బానిస వ్యవస్థలో మధ్యయుగాల వ్యవస్థల్లో అది కనిపిస్తుంది అలాగే సంపూర్ణ రాచక రాచరికము చట్టబద్ధ రాజరికము అన్నవి కూడా విభిన్నమైన ఆర్థిక వ్యవస్థల్లో కనిపిస్తాయి పెట్టుబడిదారి వ్యవస్థనే తీసుకుందాం అది తన తొలి దశలో మధ్యయుగాల నగర సమాజాల్లో ప్రజాతంత్ర రాజ్యాంగాన్ని ఆశ్రయించింది నిజమే కానీ తర్వాత కార్ఖానాల దశలో ఆ వ్యవస్థ రాజకీయ రూపం ఏమిటి అది సంపూర్ణ రాజరికం ఫ్రాన్స్లో అది పదిహేడు వందల తొంభై మూడులో ప్రజాతంత్ర రిపబ్లిక్ను పుట్టించింది ఆ తర్వాత ఒకటే ఒకటో నెపోలియన్ కింద మళ్ళీ సంపూర్ణ రాజరికాన్ని సృష్టించింది పద్దెనిమిది వందల పద్నాలుగు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరాల మధ్య ఆనాటి పునరుద్ధరణ కాలంలో అది ప్రభువర్గం ప్రభువర్గ రాజరికం చెంది ఉంది అంటే భూస్వామ్య భూస్వామి వర్గం ఉంటుంది రాజరికం ఉంటుంది ఆ తర్వాత లూయి ఫిలిప్ రాజ్యాంగబద్ధ రాజరికంలో ఉంది ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా ఆ తర్వాత మళ్ళీ మూడో నెపోలియన్ రాజరికం వచ్చింది మళ్ళీ దానికి వ్యతిరేకంగా రిపబ్లిక్ని సృష్టించింది అని రూసా వివరించింది ఇక జర్మనీలో చిన్న రాష్ట్రాలను కలుపుకోవడానికి సార్వత్రిక ఓటింగ్ హక్కు ఇవ్వక దానికి తప్పలేదు లేకుంటే అది అర్ధభూస్వామ్య చట్టబద్ధ రాజరికంతో సంతృప్తిగానే ఉండింది ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టాలనే ఆకాంక్ష ఏ కోశానా లేకుండానే రష్యన్ బూర్ధ వర్గం జారిస్టు పాలనలో ఏళ్ల తరబడి సమృద్ధిని సాధించింది ఆస్ట్రియాలో సార్వత్రిక ఓటింగ్ హక్కు అనేది కూలిపోబోతున్న రాజరికాన్ని నిలబెట్టడానికి పనికొచ్చిన ఒక రాయితీ బెల్జియంలో సార్వత్రిక ఓటింగ్ హక్కు సాధించుకున్నది కార్మికోద్యమం మనకిప్పుడున్న ఈ కొద్దిపాటి ప్రజాస్వామ్యం బూర్జ వర్గానికి వ్యతిరేకంగా గెలుచుకున్నదే తప్ప ఆ వర్గం మనకి గెలిచిపెట్టింది కాదు అని రోసా వివరించింది ఇక ఇప్పుడు పరిస్థితి ఏమిటి ప్రజాతంత్ర సంస్థలు అనేవి బూర్జ వర్గానికి ఇప్పుడు ఏమాత్రం తప్పనిసరి అవసరం కాదు అందుకే బూర్జువా ప్రజాస్వామ్యం తగ్గే ధోరణంలో కదులుతోంది పెరిగే ధోరణలో కాదు బూర్జ్వా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే సోషలిస్ట్ కార్మికోద్యమాన్ని కొంచెం తగ్గించుకోమంటాడు బర్నస్టైన్ ఉదారవాదులు తమ ఎలుక బొక్కల నుంచి బయటికి రావాలంటే శ్రామిక వర్గం తన సోషలిస్ట్ లక్ష్యాన్ని వదులుకోవాలని ఆయన ఉచిత సలహా చెప్తున్నాడనమాట పెరుగుతున్న కార్మికోద్యమాన్ని దాని లక్ష్యాన్ని చూసి దడుచుకుని ఉదారవాదం ప్రజాస్వామ్యాన్ని వదిలేస్తే ఇక ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వగలిగిన ఏకైక శక్తి కార్మికోద్యమం మాత్రమే ప్రజాస్వామ్యానికి మరే ఇతర మద్దతు లేదు సోషలిజం భవిష్యత్తు భూర్జ్వా ప్రజాస్వామ్యంతో ముడిపడి లేదు కానీ ప్రజాస్వామ్య భవిష్యత్తు మాత్రం సోషలిస్ట్ ఉద్యమంతో ముడిపడి ఉంది ప్రజాస్వామ్యానికి మద్దతు ఇచ్చే మరో శక్తి ఏముంది అందుకే ప్రజాస్వామ్యాన్ని బూర్జ్వా వర్గం వదిలేయటం వల్ల తలెత్తే ప్రజాస్థానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు తగినంత బలంగా సోషలిస్ట్ ఉద్యమం తయారు కావాలి అలా అయితేనే ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టే అవకాశాలు పెరుగుతాయి కనుక ప్రజాస్వామ్యాన్ని బలపర్చే ఎవరైనా సోషలిస్ట్ ఉద్యమాన్ని బలపరచాలి అంతే తప్ప బెర్నస్టీన్ లాగా దాన్ని బలహో బలహీనపరచకూడదు సోషలిజం కోసం జరిగే పోరాటాన్ని తిరస్కరించే వారు ఎవరైనా కార్మికోద్యమాన్ని ప్రజాస్వామ్యాన్ని కూడా తిరస్కరించినట్టే అవుతుంది అంటుంది రోస లెగ్జంబర్గ్ సామాజిక సంస్కరణ సామాజిక విప్లవం ఈ రెండి మంచి చెడులను జాగ్రత్తగా తూకం వేస్తాడు వెరణసేన్ వినియోగదారుల సహకార సంఘ దుకాణంలో దాల్చిన చెక్కని మిరియం పొడిని తూచినట్టుగా ఆయన వాటిని తూస్తాడు సంస్కరణ మార్గాన్ని ఆయన తెలివైన పని అంటాడు కాగా విప్లవం మార్గాన్ని ఆయన అది చిత్తానికి సంబంధించిన చర్య అంటాడు సంస్కరణవాద కార్యాచరణ నెమ్మదిగా సాగే చారిత్రక పురోగతి పద్ధతి అంటాడు విప్లవం అనేది వేగంగా సాగే పురోగతి అంటాడు దుకాణం నుంచి వేడి సాశస్సుని చల్లటి సాసే ఎంచుకున్నట్టుగా చరిత్ర అనే కౌంటర్ నుంచి మనం శాసనబద్ధ సంస్కరణని విప్లవాన్ని తూచి ఎంచుకోగలమా అని రోషల్ ఎగ్జంబర్గా అడుగుతోంది వర్గ సమాజ అభివృద్ధిలో అవి రెండు రెండు వేరు వేరు అంశాలు కాకపోతే అవి ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తాయి ఒకదానికి మరొకటి పూరకాలు కూడా అదే సమయంలో అవి ఉత్తర దక్షిణ ధృవాల్లాగా భూజవర్గము శ్రామిక వర్గములాగా అవి ఒకదాన్ని ఒకటి పరస్పరం తొలగించుకుంటాయి అంటున్నామే రాజకీయ అధికారాన్ని గెలుచుకోవాలి అంటే దాన్ని బ్లాంక్విస్ట్ హింస అంటాడు బర్నస్టేన్ దానిపై ఉరుములు పిడుగులు కురిపిస్తాడు కానీ రాజకీయ అధికారాన్ని గెలుచుకోవటమే మానవ చరిత్రకి ప్రధాన చోదక శక్తి చరిత్రలో ఎదుగుతున్న వర్గాలు ఎదిగే వర్గాలు అన్నిటి లక్ష్యము రాజకీయ అధికారాన్ని గెలుచుకోవటమే ప్రతి చారిత్రక యుగానికి అదే ఆరంభం అదే అంతం ప్రాచీన రూంలో ఫైనాన్షియర్లకి ప్రభువర్గానికి వ్యతిరేకంగా పోరాడిన లాటిన్ రైతాంగం విషయంలో ఇదే కనిపిస్తుంది బిషప్లకు వ్యతిరేకంగా మధ్యయుగాల ప్రభువర్గం పోరాడింది మధ్యయుగాల నగరాల్లో ప్రభువర్గానికి వ్యతిరేకంగా చేతివృత్తుదారులు పోరాడారు ఆధునిక యుగంలో ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా భూజా వర్గం పోరాడింది ఈ పోరాటాలన్నిట్లోనూ అదే కనిపిస్తుంది అధికారాన్ని గెలుచుకోవటమే వీరందరి లక్ష్యం ప్రతి రాజ్యాంగము గత విప్లవం ఫలితమే ప్రతి చారిత్రక యుగంలోనూ గత విప్లవం ఇచ్చిన ఊపే సంస్కరణ పనికి దిశానిర్దేశం చేస్తుంది గత విప్లవం ఇచ్చిన ఆ ఊపు వరకే సంస్కరణకి ఒక దిక్కు అంటూ ఉంటుంది కానీ బెర్నస్టీన్ గారు ఏమంటారు విప్లవం దీర్ఘంగా సాగితే అదే సంస్కరణలట అనేక సంస్కరణల్ని కలిపితే విప్లవం అవుతుందట ఇది చరిత్రకు విరుద్ధం ఒక సామాజిక పరివర్తన ఒక శాసనబద్ధ సంస్కరణ అనేవి వాటి సారాంశాలు వేర్వేరు అంతేగాని వాటి వాటి కాల వ్యవధులు బట్టి వాటిని అర్థం చేసుకోరాదు అందుకే రాజకీయ అధికారం గెలుచుకోవాలనే వారికి శాసనబద్ధ సంస్కరణలని ఎంచుకుంటున్న వారికి తేడా ఏమిటి వారిద్దరివి ఒకే లక్ష్యం కోసం ఎంచుకుంటున్న రెండు వేర్వేరు మార్గాలు కాదు అవి రెండు వేర్వేరు లక్ష్యాలు రివిజనిస్టులు కొత్త సమాజ నిర్మాణం కోసం గట్టిగా నిలబడకుండా పాత సమాజానికి రంగులొద్దాలని అనుకుంటున్నారు వారి లక్ష్యం కూలిపని వ్యవస్థను కోల్చడం కాదు కేవలం దోపిడీని కొంచెం తగ్గించటం మొత్తంగా పెట్టుబడిదారి వ్యవస్థను తొలగించడం కాదు దాని దుర్వినియోగాన్ని తొలగించడం మాత్రమే శాసనబద్ధ సంస్కరణ ద్వారా పెట్టుబడిదారి దోపిడీని తొలగిస్తా అంటాడు బర్నస్టేన్ పెట్టుబడిదారుని దగ్గర పనిచేసి తీరాలని కార్మికుల్ని బలవంతం చేసే శాసనం ఏమైనా ఉందా పెట్టుబడిదారి దోపిడీకి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఒక్క చట్టమన్నా ఉందా చట్టంలో లేని దాన్ని చట్ట సవరణ ద్వారా ఎలా తొలగిస్తావు ఇంతకుముందు వ్యవస్థల్లో దోపిడీకి న్యాయ వ్యవస్థ వత్తాస్తుంది ఉదాహరణకి చూడల్ వ్యవస్థలో వెట్టి చాకరీ ప్రత్యేక వేషధారణ వారసత్వ హక్కు మంచి పశువులపైన దొరగారికి ఉండే హక్కులు దొర విధించే వ్యక్తిగత పన్ను దొర పెత్తనం కింద పెళ్లి వగైరాలన్నిటికీ చూడల్ శాసనాల మద్దతు ఉంది అయితే ఆ చూడల్ హక్కుల నుంచి నగర సమాజాలను మినహాయించడం వల్ల నగర పౌరులు స్వతంత్రులయ్యారు అక్కడ శాసనాన్ని కొంత సవరించడం ద్వారానే అది సాధ్యమైంది కానీ బూర్జువా దోపిడీ చట్ట సంబంధమైంది కాదు అది ఆర్థిక దోపిడీ పెట్టుబడిదారి వ్యవస్థ పెత్తనానికి లొంగి ఉండమని శ్రామిక వర్గాన్ని ఏ చట్టము బలవంతం చేయదు పేదరికం ఉత్పత్తి సాధనాలు లేకపోవటం అనేవే బూర్జ వర్గానికి శ్రామిక వర్గాన్ని భూత్వ వర్గానికి లొంగి ఉండేలా చేస్తున్నాయి బూర్జ వర్గానికి ప్రజాస్వామ్యం ఇప్పటికే ఇబ్బందికరంగాను అనవసరంగాను మారింది అయితే కార్మిక వర్గానికి అది అవసరమేగాక తప్పనిసరి అవసరం ఎందుకంటే ప్రజాస్వామ్యం కోసము ప్రజాతంత్ర హక్కుల కోసము పోరాడటం ద్వారానే శ్రామిక వర్గం తన వర్గ ప్రయోజనాలను తన చారిత్రక కర్తవ్యాన్ని గ్రహించగలుగుతుంది అంటుంది రోసా బెర్నస్టీన్ మరో పని కూడా చేశాడు ఆయన మార్క్స్ మాటల్ని ఏంజల్స్ మాటల్ని వక్రీకరించాడు ఫ్రాన్స్లో వర్గ పోరాట పోరాటాలు అనే పుస్తకానికి ముందు మాటలో ఏంగిల్సు ఆధునిక కార్మికోద్యమం ఎత్తుగడల్ని మార్చుకోవాలి అన్నాడు బ్యారికేడ్ల బదులు చట్టబద్ధ పోరాటాలను స్వీకరించాలి అని కోరాడు ఇక్కడ ఆయన చెప్పింది రాజకీయ అధికారాన్ని గెలుచుకోవటాన్ని గురించి కాదు రోజువారీ చేసే పోరాటం గురించి మాత్రమే దిశా దిశానిర్దేశం చేస్తోంది పీడిత శ్రామిక వర్గానికి తప్ప విజేతైన శ్రామిక వర్గానికి కాదు దాన్ని దాని సందర్భం నుంచి ఓడబీకి బెర్నస్టిన్ తిప్పాడు ఇది ఏంజల్స్ చివరి ఏడాది జరిగింది దీనిపైన ఏంజల్స్ చాలా కోప్పడ్డాడు సరే అది వేరే కథ మార్క్స్ వ్యవసాయ సమస్యపై రాసిన రచనలో భూస్వాముల ఎస్టేట్లను కొనేయటం ద్వారా బహుశా తేలిగ్గా సఫలంగా వచ్చు అన్నాడు ఈ వాక్యాన్ని బెర్నస్టిన్ తెగవాడుతాడు అయితే ఈ మాట శ్రామిక వర్గ విజయానికి ముందు వైఖరి గురించి కాదు విజయం తర్వాత దాని వైఖరి గురించి మాత్రమే కార్మికులు అధికారంలో ఉంటేనే కదా గత పెట్టు పెత్తందారుల ఆస్తిని కొనేయటం అన్న ప్రశ్న తలెత్తేది వర్గ నియంతృత్వాన్ని శాంతియుతంగా అమలు చేసే అవకాశాన్ని మార్క్స్ ఇక్కడ ఊహిస్తున్నాడు అంతేగాని పెట్టుబడిదారీ సామాజ సామాజిక సంస్కరణలతో శ్రామిక వర్గ నియంతృత్వం అవసరం లేకుండా చేద్దామని కాదు శ్రామిక వర్గం రాజకీయ అధికారాన్ని గెలుచుకోవాల్సిన ఆవశ్యకత గురించి మార్క్స్ కానీ ఏంగిల్స్ కానీ ఎన్నడూ సందేహమే లేదు అయితే పెట్టుబడిదారీ సమాజం సోషలిస్టు సమాజంగా పరివర్తన చెందటం అనేది చరిత్రలో ఒక పెను సామాజిక పరిణామం దాన్ని బూర్జా పార్లమెంటరిజం అనే కోడఫాం సాయంతో సాధించాలన్న ఆలోచనని బెర్నస్టీన్కే వదిలేద్దాం అంటుంది రోసా శ్రామిక వర్గం సమయం రాకముందే రాజకీయ అధికారాన్ని గెలుచుకునే ప్రమాదం ఉందని హెచ్చరించాడు బెర్నస్టీన్ అదనపు ముందే కార్మికవర్గం రాజకీయ అధికారాన్ని గెలుచుకుంటే తన అధికారాన్ని నిలుపుకోలేదు అన్న ఊహ బెర్నస్టీన్ని నిద్రబోనియట్లేదు అదే మన మెడ మీద కత్తిలో కత్తిలా వేధిస్తుంది అంటుంది రోసా అంటే ఒకవేళ శ్రామిక వర్గం అధికారంలోకి వస్తే ఆయన సలహా ప్రకారం అది పోయి పడుకోవాలి పెట్టుబడిదారి సమాజం సోషలిస్టు సమాజంగా మారటం అన్నది ఒక పెను పరి పరిణామం అది ఒక్క దెబ్బతో జరిగే ఆషామాషి పని కాదు సోషలిస్ట్ పరివర్తన అనదానికి సుదీర్ఘమైన మొండి పోరాటం అవసరం ఈ మొండి పోరాటాల్లోనే శ్రామిక వర్గం కాలక్రమేణా రాజకీయ పరిణతిని సంపాదిస్తుంది ఆ పోరాట క్రమంలో శ్రామిక వర్గానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ఎదురు దెబ్బలు తగలవచ్చు పోరాట లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే కార్మిక వర్గం అధికారానికి ఎప్పుడు వచ్చినా అది మొదటిసారే అవుతుంది అంటే బర్నస్టైన్ ప్రకారం అదనకు మిం అదనకు ముందే వచ్చినట్టు అవుతుంది కాబట్టి సోషలిస్ట్ ఉద్యమ అంతిమ లక్ష్యాన్ని వదులుకోమనే రివిజనిస్టు ప్రతిపాదన నిజానికి సోషలిస్ట్ ఉద్యమాన్నే వదిలేయాలనే సిఫార్సు మాత్రమే పెట్టుబడిదారి వ్యవస్థ తన సొంత వైరుధ్యాల కారణంగా పతనం అవుతుంది అన్న అన్న సిద్ధాంతాన్ని వదిలేసి బెర్నస్టీన్ మార్క్సిజాన్ని రివైజ్ చేయటం మొదలుపెట్టాడు అంటే తిరగరాయటం మొదలుపెట్టాడు ఇప్పుడు సాగుతున్న చర్చలో ఆయన అక్కడ ఆవేళ జర్మనీలో సాగుతున్న చర్చిలో ఆయన సోషలిస్ట్ కోణాలను అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వదిలేశాడు అంటుంది రోస అలెగ్జంబర్గ్ పెట్టుబడిదారి వ్యవస్థ పతనం చెందకుండా పెట్టుబడిదారి వర్గాన్ని తొలగించటం అసాధ్యం కనుక అలా తొలగించడాన్ని బెర్నస్టీన్ ఖండిస్తున్నాడు పెట్టుబడిదారి ఉత్పత్తిలో సహకారం సాధ్యం కాదు కనుక బెర్నస్టీన్ ఉత్పత్తి సామాజికం కావాలి అన్నదాన్నే వదిలేశాడు వాణిజ్యాన్ని సంస్కరించాలి అంటాడు ట్రేడ్ యూనియన్ల సాయంతోనూ వినియోగదారుల సహకార సంఘాలతోనూ సమాజ పరివర్తన అన్నది సాధ్యం కాదని పెట్టుబడిదారి చారిత్రక భౌతిక అభివృద్ధి రుజువు చేస్తోంది కనుక బెర్నస్టీన్ చారిత్రక భౌతికవాద దృక్పథాన్నే వదిలేశాడు అభివృద్ధి దానంతటా అదే విజయం సాధిస్తుంది అనే బెర్నస్టీన్ భావన మార్క్సిస్టు విలువ సిద్ధాంతంతో పొసగదు కనుక విలువ సిద్ధాంతాన్ని అదన విలువ సిద్ధాంతాన్ని ఆయన వదిలేశాడు అలా మార్క్స్ చెప్పిన ఆర్థిక సిద్ధాంతం మొత్తాన్ని వదిలేశాడు ఒక అంతిమ లక్ష్యం లేకుండా శ్రామిక వర్గం తన పోరాటాన్ని సాగించలేదు కనుక బెర్నస్టీన్ వర్గ పోరాటాన్నే వదిలేశాడు వర్గ సమాజంలో వర్గ పోరాటం అన్నది సహజం అది తప్పదు కనుక సమాజంలో వర్గాలు ఉన్నాయి అన్నదాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు ఆయన దృష్టిలో కార్మిక వర్గం వేరు వేరు వ్యక్తుల సమూహం ఈ వ్యక్తులు రాజకీయంగా మేధోపరంగా ఆర్థికంగా విడిపోయారు అంటాడు ఆయన మౌర్జ్వా వర్గం ఒక గుంపుగా జమ్మగూడేది తన సొంత ప్రయోజనాల కోసం కాదట పైనుంచి కింద నుంచి వచ్చే బయటి ఒత్తిడి ఒత్తిడిల వల్ల మాత్రమే అంటాడైనా అంటే పైన భూస్వాముల నుంచి కింద కార్మికుల నుంచి అన్నమాట కానీ వర్గ పోరాటానికి ఆర్థిక పునాది ఉంటుంది అది లేకపోతే సమాజంలో వర్గాలే లేవని అర్థం అటువంటి పునాదే లేకుంటే భూజ వర్గానికి వ్యతిరేకంగా మన పార్టీ ఇంతవరకు చేసిన పోరాటాలన్నీ అసాధ్యం అనిపిస్తాయి సోషల్ డెమోక్రసీ ఇంతవరకు సాధించిన విజయాలు అర్ధరహితం అవుతాయి అప్పుడు మన పార్టీ బతికి ఉండటం కూడా అర్ధర అర్ధరహితమే అవుతుంది అంటుంది రోసా అప్పుడు ఈ పోరాటాలన్నీ పెట్టుబడిదారి వ్యవస్థకి పుట్టిన చట్టబద్ధ సంతానంగా కాక అభివృద్ధి నిరోధకత్వపు అభివృద్ధి నిరోధకత్వపు బిడ్డల్లా కనిపిస్తాయి అంటున్నామే ఆనాటి పరిస్థితుల పట్ల బెర్నస్టీన్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశాడు చర్చలో బెర్నస్టీన్ ధోరణి ఇలా సాగింది జర్మనీలో ఇప్పుడు అభివృద్ధి నిరో నిరోధకత్వం మరి అంత బలంగా ఏమీ లేదు పశ్చిమ దేశాలన్నింటిలోనూ రాజకీయ అభివృద్ధి నిరోధకత్వం గురించి పెద్దగా మాట్లాడలేము పశ్చిమ దేశాల్లో సోషలిజం పట్ల బూర్జ్వా వర్గాలకు దానిని అణి అణచాలనే దృష్టి లేదు కేవలం ఆత్మరక్షణ వైఖరి మాత్రమే ఉంది కార్మికుల పరిస్థితులు రాను రాను మెరుగవుతున్నాయి బూర్జ్వా వర్గం రాజకీయంగా ప్రగతిశీలంగాను నైతికంగా నిబ్రంగాను ఉంది ఇలా సాగింది ఆయన ధోరణే ఆహా అన్ని లోకాల్లోనూ అత్యుత్తమమైనదంతా మనకి ఇక్కడ అత్యుత్తమంగా దొరుకుతుందన్నమాట అని వ్యాఖ్యానించింది రోసా ముందు ఆయన ఉద్యమాన్ని సమర్థించాడు ఉద్యమ లక్ష్యాన్ని వదిలేశాడు సోషలిస్ట్ లక్ష్యం లేని సోషలిస్ట్ ఉద్యమం ఎలా ఉంటుంది కాబట్టి ఉద్యమాన్ని కూడా వదిలేశాడు ఆ రకంగా ఆయన తార్కిక ప్రయాణం పూర్తయింది సోషలిస్ట్ ఆలోచన అన్నది పూర్తిగా పొందికైన నిర్మాణం అందులోనే వివిధ అవస అంశాల మధ్య చక్కని పొందిక ఉంటుంది కానీ దాన్ని బెర్నస్టిన్ ఒక కుప్పగా మార్చాడు ఆ కుప్పలో ఆయన అన్ని రకాల సిద్ధాంత వ్యవస్థలను పడేశాడు వివిధ రకాల మస్తిష్కాల నుంచి వెలువడిన ఆలోచనలను అందులో కుప్పపోసాడు అవన్నీ బెర్నస్టీన్ కలగాపులగ వ్యవస్థలో మీకు కనిపిస్తాయి అయితే వాటి మధ్య పొంతనేమి ఉండదు శాస్త్రీయ సోషలిజం అలా కాదు అది కలగోరగంపు కాదు అది మేధోపరంగా స్పష్టతనిచ్చే ఒక కక్ష లాంటిది విడివాస్తవాలన్నీ ఆ కక్ష చుట్టూ పోగైతే అప్పుడవి ఒక స్పష్టమైన సజీవ ప్రపంచ దృక్పథాన్ని ఏర్పరుస్తాయి బెర్నస్టీన్ ఆ కక్షను పోగొట్టుకున్నాడు అనేక సిద్ధాంత వ్యవస్థల నుంచి తీసుకున్న తునకలు ఆయన సిద్ధాంతంలో ఉంటాయి బెర్నస్టీన్కి వర్గ ఉదారం గురించి కానీ వర్గ నైతికత గురించి కానీ మాట్లాడడం ఇష్టం లేదు వర్గ శాస్త్రం గురించి వర్గ నైతికత గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు ఆయనకి మానవ శాస్త్రం గురించి నైరూప్య శాస్త్రం గురించి నైరూప్య ఉదారవాదం గురించి నైరూప్య నైతికత గురించి ఆయన మాట్లాడతాడు అయితే వాస్తవ సమాజంలో వర్గాలు ఉంటాయి వాటికి పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలు ఉంటాయి పరస్పర విరుద్ధమైన ఆకాంక్షలు భావనలు ఉంటాయి వాస్తవంలో వర్గ సమాజంలో సామాన్య మానవుడు వారు ఎవరు ఉండరు నైరుప్య ఉదారవాదం నైరుప్య నైతికత అనే ఉండవు కనుక బెర్నస్టీన్ పరిగణిస్తున్నది ఇప్పుడు ప్రాబల్యంలో ఉన్న శాస్త్రాన్నే ప్రాబల్యంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని నైతికత నైతికతని అంటే అవి శాస్త్రం బూర్ధ్వా ప్రజాస్వామ్యం బూర్ధ్వా నైతికత మాత్రమే చరిత్రలో ఉదారవాద ప్రతినిధే సామాన్య మానవ ప్రయోజనాలన్నిటికీ మునగాడు అంటున్నాడు ఆయన ఆ రకంగా ఆయన బూర్జు ఆ ఒకల్తాదారుడుగా మారాడు అంటుంది రోస్ అలెగ్జంబర్ అంతేకాదు ఆయన భౌతిక శక్తులంటే మంటగా ఉంది భౌతిక అంశాలను అభివృద్ధికి దోహదపడే అత్యంత శక్తివంతమైన శక్తులు అనటంపై ఆయన యుద్ధం ప్రకటించాడు భావాత్మకతకు వ్యతిరేకంగా ఒక ఏషియా ధోరణి సోషల్ డెమోక్రసీలో రాజ్యమేళుతోంది అని ఆయన నిందించాడు ఆయన అచ్చం ఒక భావవాద ప్రతినిధిలా మారాడు పైగా శ్రామిక వర్గానికి నైతిక బలాన్నిచ్చే విప్లవ వర్గ పోరాటాన్ని ఆయన తిరస్కరిస్తాడు అంటే బూర్జ్వా నైతికతనే అత్యుత్తమ అత్యుత్తమం అని కార్మిక వర్గానికి ఆయన బోధిస్తున్నాడు అంటే ప్రస్తుత సమాజ వ్యవస్థతో రాజీ పడమని ఆయన చెబుతున్నాడు తద్వారా శ్రామిక వర్గ ఆశలను శాశ్వతంగా కుహనా నైతికత అనే త్రిశంఖ స్వర్గంలో పడేస్తున్నాడు అంటుంది రోసా ఆయన తన బాణాలను గతితార్కిక వ్యవస్థకు వ్యతిరేకంగా సంధించాడు గతితర్కం అనేది ఒక విశిష్ట ఆలోచన పద్ధతి చైతన్యవంతమైన శ్రామిక వర్గం తన విమోచన పోరాటంలో ప్రయోగించాల్సిన పద్ధతి అది దానిపై ఆయన దాడి చేస్తున్నాడు భవిష్యత్తు చీకట్లను చేల్చడానికి శ్రామిక వర్గానికి తోడ్పడిన ఖడ్గాన్ని విరగొట్టాలని ప్రయత్నం అది శ్రామిక వర్గం భౌతికంగా ఆధిపత్యంలోనే ఇంకా బతుకుతూ ఉన్నప్పటికీ భవిష్యత్తులో బూర్జువా వర్గంపై గెలవడానికి తోడ్పడే ఆయుధాన్ని మొక్కలు చేయాలన్న ప్రయత్నం అది ఎందుకంటే బూర్జువా వ్యవస్థ తాత్కాలికం అన్న సంగతిని కార్మిక విజయ కార్మిక విజయం అనివార్యమని గతితర్కం కార్మికులకు రుజువు చేస్తుంది ఇప్పటికే అది ఆలోచన రంగంలో విప్లవం పూర్తి చేసింది బెర్నస్టీన్ తన సొంత శాస్త్రాన్ని సొంత రాజకీయాలని సొంత నీతిని ఆలోచన ధోరణి శ్రామిక వర్గ చారిత్రక భాషని వదిలేసి బూర్జువా వర్గాన్ని ఎదురు ఎరువు తెచ్చుకున్నాడు ఆయన పౌరుడు సిటిజన్ అన్న పదాన్ని విచక్షణ రహితంగా బూర్జువాకి శ్రామికునికి ఒకేలా వాడతాడు ఇద్దరిలో ఎవరైనా సామాన్య మానవుడే కదా అన్నట్టుగా అయితే ఆయన సామాన్య మానవుడు అన్నప్పుడు బూర్జువా అని మానవ సమాజం అన్నప్పుడు బూర్జ్వా సమాజం అని మనం గ్రహించాలి బెర్నస్టీన్ పుస్తకానికి చాలా ప్రాధాన్యం ఉంది ప్రాధాన్యం ఉంది ఎందుకంటే సోషలిస్ట్ ఉద్యమంలో తలెత్తిన అవకాశవాద స్రవంతులన్నిటికీ ఉమ్మడిగా ఒక సిద్ధాంత పునాదిని ఇవ్వడానికి ప్రయత్నించిన మొదటి పుస్తకం ఇది ఆ మాట చెప్తుంది రోసా ఇంతకు ముందు కూడా పార్టీలో దడప అనేక అవకాశవాద ధోరణులు తలెత్తాయి అవి ఎప్పటినుంచో మన ఉద్యమంలో ఉన్నాయి అంటున్నామే అయితే సుమారు పద్దెనిమిది వందల తొంభై తర్వాతనే అంటే సోషలిస్టు వ్యతిరేక చట్టాలు రద్దయ్యాకనే అవకాశవాద ధోరణి మన పార్టీలో స్పష్టంగా కనిపించింది అంటుంది అప్పుడే అది నిర్వచించడానికి వీలైన స్వభావాన్ని సంతరించుకుంది అంటుంది రోజా ఈ ధోరణిలో మొదటి అంశం సిద్ధాంతం పట్ల దాని శత్రు వైఖరి అది సహజమే ఎందుకంటే శాస్త్రీయ సోషలిజం అనే సిద్ధాంతం ఆచరణలో మన కార్యకలాపాలకు కొన్ని పరిమితుల్ని విధిస్తుంది ఏది పెడితే అది అడ్డకోలుగా చేయడానికి అది అవకాశం ఇవ్వదు పార్టీ ఆచరణలో ప్రయోగించే పద్ధతుల పైన కూడా మన సిద్ధాంతం పరిమితులు విధిస్తుంది కనుక తక్షణ ఆచరణాత్మక ప్రయోజనాల వెంట పరిగెట్టే వాళ్లకు ఇదొక తద్దినలా కనిపిస్తుంది అందుకే వారు మన సిద్ధాంతం నుంచి పారిపోవాలనుకోవటం సహజమే అయితే చరిత్ర వారిని ప్రతి సందర్భంలోనూ వెక్కిరించింది ప్రభుత్వ సోషలిజం వ్యవసాయ సోషలిజం వగేరాలన్నీ ప్రతిసారి అవకాశవాదానికి ఓటమినే మిగిల్చాయి కనుక ఈ ధోరణి నిలబడాలంటే మన సిద్ధాంత సూత్రాలను పక్క పెట్టి పక్కన పెట్టి తన సొంత సిద్ధాంతాన్ని వివరించగలగాలి బెర్నస్టిన్ పుస్తకం సరిగ్గా ఆపనే చేస్తోంది అందుకే మన పార్టీలోని అవకాశవాద శక్తులన్నీ స్టూట్ఘాట్ మహాసభలో బెర్నస్టీని ఎత్తిన జెండా చుట్టూ ఒక గుంపుగా మోగాయి అంటుంది రోసా స్టూట్ఘట్ మహాసభ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జరిగింది మన పార్టీ పనిచేసే పరిస్థితుల్లో రివిజనిజం పుట్టడం సహజమే అంటున్నామే ఈ ధోరణులన్నిటికీ అన్నిటినీ ఒకే సిద్ధాంతంగానూ ఒకే బృందంగానూ మలచాలని బెర్నస్టైన్ ప్రయత్నిస్తున్నాడు అది కూడా అంతే సహజం అంటున్నామే కనుక శాస్త్రీయ సోషలిజంతో తెగతింపులు చేసుకుని ఈ బృందం కోసం తగిన సిద్ధాంత పరిస్థితుల్ని వివరించాలని బెర్నస్టైన్ ప్రయత్నిస్తున్నాడు అయితే బెర్నస్టైన్ ప్రచురించిన భావాలు అవకాశవాదానికి ఓ సిద్ధాంత పరీక్ష పరీక్ష ఫలితాలు ఏమిటి విమర్శను తట్టుకుని నిలిచి ఒక సానుకూల సిద్ధాంతాన్ని వివరించగల శక్తి అవకాశవాదానికి లేదు అది మార్క్సిస్ట్ సిద్ధాంతంలో కొన్ని విడి సూత్రాలను వాటి సందర్భం నుంచి పీకి వాటిపై దాడి చేయవచ్చు అయితే మార్క్సిస్ట్ సిద్ధాంతం అనేది బలంగా నిర్మించిన ఒకే కట్టడం వారి వాదనలతో వారి దాడులతో ఆ కట్టడాన్ని అవకాశవాదులు కదిలించలేరు అంటుంది రోసా మార్క్సిజానికి రివిజనిజానికి మార్క్సిజానికి అవకాశవాద ఆచరణకి పొసగనే పొసగదు అయితే కార్మికోద్యమాన్ని భూర్జ్వా మార్గంలోకి నెట్టాలన్నదే అవకాశవాద ధోరణి అది శ్రామిక వర్గ పోరాటాన్ని పూర్తిగా కుంటుబడేలా చేసే ప్రమాదం ఉంది ఇక్కడ చారిత్రకంగా దృష్టి సారిద్దాం శ్రామికోద్యమం పుట్టడానికి మార్క్సిస్ట్ సిద్ధాంతానికి సంబంధం లేదు ఎందుకంటే మార్క్స్ కంటే ముందే అనేక కార్మికోద్యమాలు అనేక సోషలిస్టు సిద్ధాంతాలు పుట్టాయి వాటిలో ప్రతి ఒక్కటి ఒక రకంగా ఆ కాలానికి అనుగుణమైన సిద్ధాంత వ్యక్తీకరణే ఆనాడు న్యాయం అనే నైతిక భావన పైన ఆధారపడి వారు పోరాడారు ఆనాటి ఉత్పత్తి పద్ధతికి వ్యతిరేకంగా కాక పంపిణీ పద్ధతికి వ్యతిరేకంగానే పోరాటాలు చేశారు వర్గాల మధ్య ఉన్న శత్రు వైరుధ్యాలని వారు ధనిక పేద ప్రజల మధ్య శత్రుత్వంగా పొరబడ్డారు పెట్టుబడిదారీ వ్యవస్థతో సహకార సూత్రాన్ని అంటుగట్టాలి అని ప్రయత్నించారు ఇప్పుడు చూస్తే అవన్నీ అరకొర భావాలుగా కనిపిస్తాయి అయితే వాటి కాలంలో వాటి పరిస్థితుల్లో వాటిని పెట్టి మనం చూడాలి తమ కాలంలో అవి ప్రభావశీలమైన శ్రామిక పోరాట సిద్ధాంతాలు అంటుంది రోజా అవి ఆనాటి పిల్లల ఏడు లీగుల బూట్లు సెవెన్ లీగ్ బూట్లు వాటి సాయంతోనే శ్రామిక వర్గం చారిత్రక వేదికపై నడవటం నేర్చుకుంది అంటుందామే ఈ ఏడు లీగుల బూట్లు అనేవి యూరప్ జానపద గాథల్లో కనిపిస్తాయి ఇవి తొడుక్కుంటే ఎంత దూరమైనా వాయువేగంతో పయనించవచ్చు ఆ కథల్లో మాంత్రిక శక్తులున్న ఒక మనిషి వచ్చి ఆ బోట్లను కథానాయకుడికి అందిస్తాడు ఆ కథానాయకుడు ఒక బాలుడు కూడా కావచ్చు బెర్నస్టీన్ కంటే ముందే పుట్టిన ఆ సిద్ధాంతాలనే ఇప్పుడు ఆయన స్వీకరించి మార్క్సిజంపై కత్తులు చూస్తున్నాడు అయితే కాలం మారింది వర్గపోరాటం అభివృద్ధి చెందింది సామాజిక పరిస్థితులు మారాయి దానికి స్పందనగా ముందు చూపున్న శ్రామిక వర్గం ఈ పాత సిద్ధాంతాలను వదిలేసి శాస్త్రీయ సోషలిజాన్ని స్వీకరించింది కనుక ఆ తర్వాత మార్క్సిస్ట్ సోషలిజం కాకుండా వేరే సోషలిజానికి ఆస్కారమే లేదు ఆనాటి నుంచి సోషలిజము మార్క్సిజము ఒకటే అందువల్ల మార్క్సిజానికి ముందున్న సిద్ధాంతాలకు ఇప్పుడు బెర్నస్టీన్ లాగా తిరిగి వెళ్ళడము అంటే చిన్నప్పటి లీగుల బూట్ల కోసం వెళ్ళటం కాదు అది భూజ్వ వాడేసి వాడేసిన పారేసిన అరిగిపోయిన చెప్పుల కోసం తిరిగి వెళ్ళటం అంటుంది రోసా బెర్నస్టీన్ సిద్ధాంతం అవకాశవాదానికి ఒక సిద్ధాంత పునాదిని అందించే మొదటి ప్రయత్నం అదే చివరి ప్రయత్నం కూడా మొదటిది ఒక రకంగా సానుకూల అంశం చివరిది ప్రతికూల అంశం సిద్ధాంత గందరగోళంలో సాధ్యమైన తునకలన్నిటిని పోగేసి వాటిని అది గుదికొచ్చింది అది సానుకూలం బెర్నస్టీన్ సిద్ధాంతంలో అవకాశవాదం శాస్త్రీయ సోషలిజాన్ని వదిలేసింది అది ప్రతికూలం బెర్నస్టైన్ పుస్తకంతో అవకాశవాదానికి శిఖరాగ్ర దశ ఏర్పడింది అదే దాని చివరి దశ కూడా ప్రపంచ స్థాయిలో అంతిమ లక్ష్యం దిశగా శ్రామిక వర్గం చేసే పయనం అంత సీదాసాదాగా ఏమీ ఉండదు బూర్జువ సంస్వా సంస్కరణవాదంలోనూ పిడివాదంలోనూ అవకాశవాదంలోనూ పడితే పార్టీ తన అంతిమ లక్ష్యాన్నైనా వదిలేస్తుంది లేదా తన స్వభావాన్నైనా వదిలేస్తుంది ఇలా వదిలేయడాలు రెండు రెండు బండరాళ లాంటివి కనుక పార్టీ ఈ రెండు రాళ్ల మధ్య దారి తడుముకుంటూ జాగ్రత్తగా పయనించాలి అంటుంది రోసంబర్గ్ ఈ రెండు పెడదోరలను ఎదుర్కోవడానికి తగిన ఆయుధాలను మార్క్సిస్ట్ సిద్ధాంతం ఇవ్వలేదని కాదు అర్ధ శతాబ్దం క్రితమే వాటిని అది మనకి సమకూర్చింది మనది ప్రజోద్యమం ప్రజోద్యమం ప్రజా ఉద్యమం కనుక దాన్ని సతాయించే ప్రమాదాలు బుర్రల నుంచి గాక సామాజిక పరిస్థితుల నుంచి పుడతాయి అయితే ఈ పెడధోరణులు పుట్టనే పుట్టకుండా ఒక శాశ్వత హామీని దేన్ని మార్క్సిజం మనకు అందించదు మార్క్స్ అందించిన ఆయుధాలతోనే మనం ఈ పెడ ఎదుర్కోగలం అంటున్నామే మార్క్స్ ఒక మాట చెప్పాడు పద్దెనిమిదవ శతాబ్దపు పూర్చువ విప్లవాలు అతి వేగంగా ఒకదాని తర్వాత ఒక విజయం సాధిస్తూ వేదికపైకి వస్తాయి అక్కడ వాటి నాటకీయ విన్యాసాలు ఒకదాన్ని మించి మరొకటిగా సాగుతాయి మనుషులు విషయాలు ఉజ్వలంగా ప్రకాశిస్తాయి పారవశ్యంతో వాతావరణం ఊగిపోతుంది అయితే ఆ ప్రకాశం అంతలోనే ఆరిపోతుంది అంతలోనే అదంతా అంతిమ ఘట్టానికి చేరుకుంటుంది అన్నాడు వంద శతాబ్ద విప్లవాలు శ్రామిక వర్గ విప్లవాలు మాత్రం అలా ఉండవు అంటాడు ఆయన అవి తమను తాము నిరంతరాయంగా విమర్శించుకుంటాయి మళ్ళీ కొత్తగా ప్రారంభించడం కోసం తాము ఏమి సాధించామో వెనుదిరిగి చూసుకుంటాయి తమ తొలి అరకొర చర్యల్ని తమ బలహీనతని తమ ప్రయత్నాల్లో ఉన్న సంకుచితత్వాన్ని అత్యంత నిర్దయగా ఏసడించుకుంటాయి తాము శత్రువుని పడేస్తున్న కొద్దీ అది నేల నుంచి కొత్త శక్తితో లేస్తూనే ఉన్నట్టుగాను మరింత భీకరాకారంతో తమ మీదకు వస్తున్నట్టుగాను వారికి అనిపిస్తుంది ఇక చివరికి తిరోగమనం అన్నది సాధ్యం కాని పరిస్థితి ఒకటి వస్తుంది అంటాడు ఆయన కాబట్టి అవకాశవాద ధోరణి కనిపించటం ఆశ్చర్యకరం కాదు అయితే అది ఇంత బలహీనంగా ఉండటమే ఆశ్చర్యకరం ఇప్పుడు అది బర్ణస్టైన పుస్తకంలో తన ముఖం చూపించేసింది అది చూసి మనం ఏమిటి ఇంతేనా నువ్వు చెప్పదలుచుకున్నది అని ఆశ్చర్యంగా అడుగుతాం దీనిలో మౌలిక భావన అన్నది ఛాయామాత్రంగానైనా లేదు మార్క్సిజం దశాబ్దాల క్రితమే విచ్ఛిన్నం చేయని నుజ్జునుజ్జు చేయని తప్పు అని రుజువు చేయని భావం ఒక్కటి కూడా ఇందులో లేదు అంటుంది రోజా అందుకే అవకాశవాదం డొల్లా అని రుజువు చేయాలంటే అది బాహాటంగా మాట్లాడితే సరిపోతుంది మన పార్టీ చరిత్రలో బెర్నస్టీన్ పుస్తకానికి ఉన్న ప్రాముఖ్యత ఇదే అయితే శ్రావిక వర్గం బెర్నస్టీన్ సిద్ధాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాక దాన్ని ఛేదరించుకొని పక్కన పడేస్తుంది అని రోజా లగ్జంబర్గ్ ముగిస్తుంది మనం కూడా వేదిక బృందాన్ని అభినందిస్తూ ముగిద్దాం ప్రశ్నల పర్వాన్ని ప్రారంభిద్దాం గాంధీగారు చాలా చక్కగా ఉత్సాహంగా చెప్పారు మీరు ఇప్పటి వరకు ప్రసంగం విన్నారు ఏ గాంధీ గారు ఏ గాంధీ గారు ఈ సంస్కరణ విప్లవ అనే పుస్తకాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు ఒక వారంలో ఇది మన అందరికి అందుబాటులోకి రానుంది ఈ పుస్తకం మనకి ప్రజాశక్తి నవ తెలంగాణ విశాలాంధ్ర పుస్తకాల షాపుల్లో లభ్యమవుతుంది ఇది ఒక వారంలోనే మీ మీ దగ్గరికి రాకపోతుంది మన అందరి తరఫున కూడా అంటే ప్రశ్నలకు చెప్పే ముందు కూడా ఇలాంటి పుస్తకాలు తీసుకొచ్చినందుకు ఒక పెద్ద వయసులో అంత కృషి చేసినందుకు మనం ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి ఇక ప్రశ్నలు లోకి వెళ్దాం గాంధీ గారు చదువుతున్నానండి మొదటి ప్రశ్న ఈ ప్రశ్న సాంబశివరా గారు అడుగుతున్నారండి ఆయన ఒక కామెంట్ చేస్తూనే బార్నెస్టియన్ మీ వివరణ చాలా బాగుంది అంటూనే బర్నెస్టియన్ సిద్ధాంతం గురించి రోజా లగ్జంబర్గ్ ఎక్కువగా వివరణ ఉదాహరణలు తీసుకున్నారు ఆ రోజుల్లో బెర్నెస్టిన్ సిద్ధాంతం వర్గం ఎక్కువ ప్రభావం చూపించిందా వివరించగలరు అని అంటున్నారండి ఓకే అండి ఓకే అండి సమాధానాలకు ముందు సాంశివరావు గారు చిన్న చిన్న కరెక్షన్ ఉంది నేను మీతో పాటు స్పీచ్ విన్నాను చివరిలో స్టూట్ గా కాంగ్రెస్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి అని పొరపాటుగా చెప్పాను అది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఆ తొంభై ఎనిమిదిలోనే రోసా అలెగ్జాంబర్ జర్మనీకి వచ్చింది అప్పుడే చర్చ జరుగుతుంది ఆ టైంలోనే వాళ్ళ మహాసభ కూడా జరిగింది మహాసభలో మొదటిసారిగా ఈ రివిజనిస్ట్ టెండెన్సీని సపోర్ట్ చేస్తూ ఒక గుంపు ఒక బృందం ఏర్పడింది అంతకుముందు విడివిడి వ్యక్తులుగా ఉన్నవాళ్ళు వచ్చారనమాట అందుకని సంవత్సరం పొరపాటు అండి నైంటీ ఎయిట్గా ఎత్తుకోండి పోతే సాంసారావు గారి ప్రశ్నకి థ్యాంక్స్ అండి ముందు ఈ రెండోది ఏంటంటే బర్నస్టిన్ సిద్ధాంతం చాలా ఇన్ఫ్లుయన్స్ చేసిందండి అయితే ఇక్కడ రోసాల వర్గ్ చెప్పిన ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఇది బర్నస్టైన బొ ఒక్కటి బుర్రలో వచ్చింది కాదు లేదా ఆయన లాంటి ఒక మంది బుర్రల్లో వచ్చింది కాదు అది ఎప్పటికప్పుడు మనం పనిచేసే పరిస్థితుల్లో ఈ పెడధోరణులు ధోరణులు ఒక పెడ పెడధోరణులు పుడుతూనే ఉంటాయి ఆ పరిస్థితులు క్రియేట్ చేస్తాయి అనేది మనం కొంత అర్థం చేసుకుంటే అది ఏమైందంటే తర్వాత తర్వాత ఈ రివిజనిస్ట్ టెండెన్సీ బాగా పెరిగి అప్పటికి తరోగా ఆన్సర్ చేసింది పాపం ఎక్సెమ్ వరకు తర్వాత చాలా మహాసభల్లో ఆ వరుసగా వచ్చిన మహాసభల్లో ఈ లెఫ్ట్ గ్రూప్ యాక్చువల్గా లెఫ్ట్ గ్రూపే మార్క్సిజానికి కట్టుబడి ఉన్న గ్రూప్ వేళ వాళ్ళు అనేక తీర్మానాల్లో మహాసభల్లో గెలిచారు కూడా కానీ చాప కింద నీరులాగా పార్టీలు ఆచరణలో ఇది మారలేదు రివిజనిజం అనేది పెరిగింది రాను రాను పెరిగింది వర్గంలోనూ పెరిగింది కార్మిక వర్గాన్ని మార్క్సిస్ట్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు మర్చిపోయారు గ్రాడ్యువల్గా మార్ గ్రాడ్యువల్గా ఇదీ మొత్తం మీద ఫైనల్గా ఆ పార్టీ విషాదాంతం దీన్నే స్వీకరించింది అట్లా అయింది నా ఉద్దేశం ఏంటంటే ఈ ధోరణులు ఒక రోషల్ ఎగ్జాంబుల్ టైంలోనే ఒక జర్మనీలోనే రావటం కాదు అవి పుడుతూనే ఉంటాయి అవి యాక్చువల్గా మన పార్టీలని పీడిస్తున్నాయి అది వివరాల్లోకి వెళ్ళొద్దు వేరే వేరే అంశంలో వేరే క్లాసులో చెప్పుకోవచ్చు అయితే మాత్రం ఇదండి పరిస్థితి ఈ ప్రశ్న శేఖర్ గారు అడుగుతున్నారండి ప్రస్తుతం భారతదేశంలో ప్రస్తుతం భారతదేశంలో సోషలిజం బెర్నెస్టైన్ అనుసరిస్తున్నట్టు అనిపిస్తుంది మీ అభిప్రాయం బెర్నెస్టైన్ సోషలిజం అని నెహ్రూ సోషలిజంతో పాల్చవచ్చా అంటే యాక్చువల్గా ఒక చిన్న తేడా ఉందండి బెర్నస్టిన్ యాక్చువల్గా పార్టీ ఉద్యమంలో పెరిగిన రివిజనిస్ట్ ధోరణి అది నెహ్రూ ఏం సంబంధం లేదు నెహ్రూ మార్క్సిస్ట్ అని తను ఎప్పుడూ చెప్పలేదు ఆయన ఒక భూత్వ రికలు భూత్వ డెమోక్రాట్ అనుకోవచ్చు అయితే పార్టీలు నెహ్రూ మీద భ్రమలు పెంచుకోవటం అది పార్టీలకి సంబంధించిన పొరపాటు అండి అది ఏం అనేది నెహరూ బూర్జ చూ ప్రమాదం ఏం లేదు అంతకు మించి భ్రమలు పెంచుకుంటే పార్టీలు నాశనం అవుతాయండి ఈ ప్రశ్న విజయ కుమార్ గారు అడుగుతున్నారండి రోజా లక్జంబర్గ్ ఏదైతే చెప్పారో రివిజనిజానికి నిజానికి వ్యతిరేకంగా లేవనెత్తిన అంశాలను నేటి ప్రపంచ విప్లవోద్యమానికి ముఖ్యంగా భారతదేశానికి ఎట్లా అన్వయించుకోవాలి అనేది వివరించగలరా అడుగుతున్నారండి ఈయన చాలా పెద్ద ప్రశ్న అది డెఫినెట్గా అన్వయించుకోవచ్చు అప్లై అవుతుంది అయితే రోజా రోసా లగ్జంబర్గ్ ఈ చిన్న పుస్తకంలో చెప్పిన ధోరణులే కాకుండా తర్వాత కాలంలో ఇంకా వేరే విపరీతమైన ధోరణులు వచ్చాయి ఒకటి వాటన్నిటిలో డామినెంట్ ధోరణి ఒక బ్యురాక్రాటిక్ టెండెన్సీ వచ్చింది అప్పటికి దాన్ని ఆమె దాని మీద మెయిన్గా కా కాన్సన్ట్రేషన్ అంతా రివిజనిజం మీద మాత్రమే ఉంది ఇప్పుడు అయితే చివరిలో ఆమె ఈ రెండు కొండల మధ్య జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పిన దాంట్లో ఒకటి ఒకటి అంతిమ లక్ష్యాన్ని వదిలేయటమును రెండవది ప్రజాస్వభావాన్ని వదిలేయటం అనే మాట వాడింది మీరు గమనిస్తే ఆ ప్రజాస్వభావాన్ని వదిలేయటం అనేది కూడా ఆ జబ్బు ప్రవేశించింది ఒక్క ఇండియన్ పార్టీయే కాదండి మొత్తం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో కనిపించిన ధోరణులు ఉన్నాయి అనేక పెడధోరణులు ధోరణులు ఉన్నాయి అయితే మొత్తం పెడ ధోరణులు పుట్ట కాదు నా ఉద్దేశం ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమం కానీ భారత కమ్యూనిస్ట్ ఉద్యమం కానీ అనేక గొప్ప పోరాటాలు చేశారు ఇవాటికి చేస్తున్నారు త్యాగాలు చేశారు దానికి అయితే దానికి ఏం విరుద్ధం కాదు ఈ ధోరణులు పుడతానే ఉన్నాయి త్యాగాలకు త్యాగాలు పోరాటాలకు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి అయితే దీన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాం అనేది సమీక్షించుకోవటం కొంత తగ్గింది అని అనిపిస్తోందండి అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలనే తపంతో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వేదిక లాంటి సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో పరిష్కారం ఉంటుంది అని అనుకుంటున్నాం పైగా ఒక్క దెబ్బతో పరిష్కారం వస్తుందని కాదు అనేక కాన్సెప్ట్స్ మీద అనేక భావనల మీద క్లారిటీ రావాలి అది నెమ్మదిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను అయితే విజయ్ కుమార్ ప్రశ్న ఒక్క పది నిమిషాల్లో చెప్పగలిగింది కూడా కాదు మొత్తంగా ఎలా అప్లై అయింది ఏమేమి అనేది చాలా పెద్ద గ్రంథం రాయొచ్చు రఘు గారు కూడా సేమ్ ఇదే ప్రశ్న అడిగారండి ఇంకొక ప్రశ్న మనకి కృష్ణవేణి గారు అడుగుతున్నారు బెర్నిస్టైన్ మార్కిజమే సరికాదు అన్నాడు మార్కిజం సరైనదని చెబుతూనే వామపక్ష శ్రేణుల్లో బెర్నిస్టైన్ తరహా వాదనలను తెచ్చే దయచేసి కొంత వివరంగా రైట్ రైట్ అంటే వివరంగా చెప్పలేను కానీ స్థూలంగా మాట్లాడుకున్నాం అండి యాక్చువల్గా అది ఆ ప్రాబ్లం ఉందండి ఆయన చెప్పింది ఇప్పుడు బర్నెస్టైన్ ఒక రకంగా మోర్ ఆనెస్ట్ తను నిజంగానే మార్క్సిజంలో కొన్ని అవుట్ డేట్ అయినా అనుకున్నాడు అదేదో వాదం కోసం కాకుండా నమ్మాడు అతను ఆ పొరటు పొరపాటు ధోరణులు ఎందుకు వచ్చాయనే దాని మీద కూడా చాలా థీరీలు ఉన్నాయి ఆయన ఇంగ్లాండ్లో ఉండటం వల్ల అక్కడ పెబియన్ సోషలిస్టులతో వాళ్ళతో స్నేహాలు చేసి ఆ పరిస్థితుల నుంచి వేరే కంక్లూషన్స్కి వచ్చాడు లాంటి సరే ఆ ధోరణులు ఏమైనప్పటికీ ఆయన ఆమె ఆ మేరకు నిజాయితీగా ఉన్నాడు మనకి ఇక్కడ ఏంటంటే మనం అందరూ మార్క్సిజమే అంటాం అందరి చెప్తున్న మార్క్సిజం ఒకటి కాదని అర్థం చేసుకోవాలి మార్క్సిజం పేరుతోనే పెడదోరణలు ఉండే పరిస్థితి అందుకని ఇప్పుడు దాన్ని పసికట్టడం కొంత కాంప్లికేట్ అయింది అది ఆయన ఆయన చెప్పిందే నేను ఫీల్ అవుతున్నాను అండి ఇప్పుడు ఎవరిని అందరూ మార్క్సిస్టు అంటారు మార్క్సిజం కాని వాళ్ళు వాళ్ళు వక్రీకరిస్తున్నారు వాళ్ళు తెలిసి చేస్తున్నారు తెలియక చేస్తున్నారు మార్క్సిజం లోపల ఉండి కొంతమంది అపార్థం చేసుకుని వక్రీకరిస్తున్నారు అనుకుంటున్నాం మార్క్సిజం లోపల ఉండి కావాలని చేసేవాళ్ళు ఉండరు అపార్థం చేసుకుని చేస్తున్నారు అందుకనే ఐడియలాజికల్ క్లారిటీ కోసం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం కంటే ఇంకా చాలా గట్టి ప్రయత్నం చేయాలి రెండవది హిస్టారికల్గా జరిగిన దాన్ని వీ ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇప్పుడు మార్క్సిస్ట్ హీరోస్గా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ చర్యల్ని కొంచెం మార్క్స్ ఇక్కడ గీట్రాయ్ ఏంటి మార్క్స్ ఎంగిల్స్ రచనం దాని గీట్రాయ్తో మనం ఆ చరిత్రని మరొక్కసారి తొంగి చూసే లెసన్స్ని జాగ్రత్తగా తీసుకోవాలండి ఇప్పుడు మార్క్సిజానికి మార్క్సిజానికి ఇంటర్నేషనల్గా హీరోస్ అని అనుకున్న వాళ్ళు కొందరు అవి నేను క్రమంగా ఇవి నా ఫీలింగ్స్ నేను ఏ నేను వచ్చిన నిర్ధారణలు అది చాలా పెయిన్ఫుల్గా తీసుకున్నవి అయితే ఏది తొందరపడి దురుసుగా వచ్చిన నిర్ధారణ కాదు కానీ నా స్టడీతో నేను నేర్చుకున్న పాఠాలతో వచ్చినవి మార్క్సిస్ట్ హీరోస్గా మనం కీర్తిస్తున్న వాళ్ళలో కొందరు మార్క్సిజం అనేది ఒక మ్యాన్ సెంటర్డ్ ఫిలాసఫీ హ్యుమేన్ ఫిలాసఫీ మానవుడికి విమోచన కలిగించే ఫిలాసఫీ మానవ మొత్తం మానవుడికి మొదట కార్మిక వర్గానికి వర్గాలు పోయిన తర్వాత మొత్తం మానవ జాతికి అది ఒక ఫ్రీడమ్ ఈ సింబల్ అది అది విమోచనకి సింబల్ దాన్ని సంఖ్యలు వేసే సిద్ధాంతంగా ఫైనల్ గా జనం అర్థం చేసుకునేటట్టు చేశారు అది ఆ పొరపాట్లు వాళ్ళు కావాలని చేశారా ఇలా చేశారా అనేది వేరు కానీ ఆ పొరపాట్ల నుంచి మనం వెనక్కి పోయి వాట్ యాక్చువల్లీ దే ఎంప్లాయడ్ దే సెడ్ అనేది మనం కొంత వెతకాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్న రామ్మోహన్ గారు అడుగుతున్నారండి ఎమ్ఎన్ రాయ్ ఇద్దరి మధ్య ఏదైనా తేడా ఉందా అని అంటున్నారండి అంటే ఏ ఏ వ్యక్తుల మధ్య ఐడెంటికల్ కాదండి పరిస్థితులు వేరు దేశం వేరు ఎంఎన్ రాయ్ చాలా గొప్ప మార్క్సిస్ట్గానే బయలుదేరాడు ఆయన యాక్చువల్గా ఇక్కడ ఇండియన్ దీనికి అంటే ముందు మెక్సికోలో ఆయన పార్టీ నిర్మించాడు యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీని అలాగే మాస్కోలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన వాళ్ళు ఆయన ఒకటి అయితే ఇక్కడ వచ్చే ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరాడు కొంతకాలానికి అయితే ఆయన చిత్తశుద్ధిని శించలేము ఆయన విస్తృతమైన మేధాశక్తిని శంకించలేము అయితే అలాగని ఆయన చెప్పిందంతా ఆయన మార్క్సిజాన్ని వదిలేస్తున్నాను నేనేమనుకున్నానంటే అనుకుంటున్నానంటే లెలిన్తో సంబంధం ఉన్నంత వరకు ఆయన ఈ మార్క్సిజం పరిధిలో ఉన్నాడు అది పోయిన తర్వాత ఆయన స్టాలిన్ వచ్చాక అక్కడ జరుగుతున్న పరిణామాలని ఆయన వ్యతిరేకించాడు అని అనిపిస్తుంది అది ఎక్కడ ఆయన చెప్పకపోయినా ఆయన చాలామంది చాలామంది మార్క్సిజం వైపు ఇంక్లైన్ అయిన వాళ్ళు తర్వాత కాలంలో స్టాలిన్ హయాంని సోవియట్ యూనియన్ని చూసిన తర్వాత మార్క్సిజానికి కొంతమంది సోషలిజానికి కూడా దూరం అయిపోయారు కొంతమంది మార్క్సిజానికి దూరం అయ్యారు ఈ రెంట్ని ఒకటే అనుకున్న వాళ్ళు ఆ మనుషులు చాలామంది పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ ఎంఎన్ రాయ్ విషయంలో కూడా అటువంటిది జరిగిందని అనుకుంటున్నాను ఇంకొకటి కూడా అనుకుంటున్నాను అక్కడ ఆ టైంలో కొంత గందరగోళం ఉంది మంచి గొప్ప మార్క్సిస్టులు అనుకున్న వాళ్ళని చంపేయడం కూడా జరిగింది అది వేరే కదండి వేరే విషయాలు అంత కదా అది దానిలోకి మనం ఫ్యూచర్లో ఏమైనా అవకాశం ఉంటే వెళదాం అండి ఈ ప్రశ్న శ్రీనివాసాచార్యులు గారు అడుగుతున్నారండి ఆయన ఒక కామెంట్ చేస్తేనే ఒక ప్రశ్న అడిగారు మీ క్లాస్ జీవనదిలా తృప్తిగా ఉంది సార్ నమస్కారాలు అంటూనే వ్యవసాయ సోషలిజం అనే మాట నేను పొరపాటుగా విన్నానా నిజమే అయితే కొంత వివరించండి అంటే ఓకే అండి ఫస్ట్ థ్యాంక్స్ అండి వ్యవసాయ సోషలిజమేనండి అంటే ఆ టైంలో జర్మనీలో రకరకాల ట్రెండ్స్ వచ్చినాయండి ఈ సోషలిజము కార్మికులు కీలకమైన వాళ్ళు కాదు అది వ్యవసాయం నుంచి రూరల్ ఏరియాస్ నుంచి వస్తుంది అనేది ఒక టెండెన్సీ వచ్చింది ఆ వేడ అది అది మీకు బుక్లో కొంచెం వివరణ ఉంటుంది ఆ వ్యవసాయ సోషలిజం అంటే దాన్ని గుర్తు చేస్తూ ఉన్నదనమాట అలాగే ప్రభుత్వ సబ్సిడీలతో సోషలిజం ఒకటి వచ్చింది అంటే ప్రభుత్వం ఇచ్చే సో సో సబ్సిడీలు తీసుకొని ఈయన సోషలిస్టు ఉద్యమాన్ని నిర్మించడం లాంటి ధోరణులు కొన్ని వచ్చినాయి అన్నమాట అసలు ప్రభుత్వం అనేది న్యూట్రల్గా ఉంటుంది అనేది మార్క్సిజం యాక్సెప్ట్ చేయదు ఏ రాజ్యాంగ యంత్రమైనా అది ఏ యుగంలో అయినా అది స్లేవ్ సొసైటీ అయినా బుధ్వ సొసైటీ అయినా ఫ్యూడల్ సొసైటీ అయినా రేపు రాబోయే సోషలిజం తొలి దశలో అయినా రాజ్యాంగ యంత్రం అనేది ఒకటో రెండో వర్గాలకి పనికొచ్చే ఇది ఉంటుంది ఉంటుంది అనేది మార్క్సిజం అవగాహన అయితే సోషలిజంలో ప్రత్యేకత ఏంటంటే అది తాత్కాలికమైన దశగా ఉండి మొత్తం ప్రజలందరి ఒక వ్యవస్థ వస్తుంది రాజ్యాంగ యంత్రం అనేది డూల్లిపోతుంది అన్నాడు విదరవే అది నెమ్మదిగా ఒక్కొక్క పని వదిలేసుకుంటూ పోతుంది దాని అవసరం ఉండదు ప్రజలకి అనేది అది సెల్ఫ్ ఆర్గనైజ్డ్ సొసైటీ అంటాడు అనమాట అప్పుడు కార్మికుడు ఉండడు పెట్టుబడిదారుడు ఉండడు అయితే కొంతకాలం సోషలిజం అచీవ్ చేశాక కూడా ఈ వర్గాలు మాయమైపోయి ఒక రోజులో మాయమైపోవు మళ్ళీ వెనక్కి పోకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఆ జాగ్రత్తల కోసం రాజ్యాంగ యంత్రం కొంతకాలం తాత్కాలికంగా ఉండాల్సి వస్తుంది ఈ ఉంటున్న దశలోనే దాని పోలీసు టాస్క్స్ తగ్గిపోతూ ఉంటాయి దాని వైలెంట్ టాస్క్స్ తగ్గిపోతూ ఉంటాయి ఈ జైళ్ళు పోలీసులు వీటి అవసరం క్రమంగా తగ్గుతూ ఉంటుంది అది మార్క్సిస్ట్ కాన్సెప్ట్ అది ఈ ప్రశ్న జ్వాలా గారు అడుగుతున్నారండి స్టేట్ సోషలిజం అంటే ఏమిటి అంటే వాట్ ఈ స్టేట్ సోషలిజం అంటున్నారండి యా స్టేట్ సోషలిజం అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ అంతకుముందు రష్యాలో ఉన్నదాన్ని స్టేట్ సోషలిజం అని పేరు పెట్టారు అది అందరూ కాదు కానీ దానికి కొంతమంది ఆ పేరు పెట్టారు అంటే అది యాక్చువల్గా యాక్చువల్గా మార్క్సిస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మార్క్సిస్ట్ సోషలిజంలో కాన్సెప్ట్ సోషలిజం చేయించగానే ఈ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి సాధనాలు యంత్రాలు భూమి ఇవన్నీ కూడా అందులో పనిచేసే వాళ్ళకి చేతుల్లోకి రావాలి అయితే అలా కాకుండా అలా దొరక్కోకుండా ప్రభుత్వం మొదట నేషనలైజ్ చేయొచ్చు నేషనలైజ్ చేసిన వాటిని క్రమంగా ఎక్కడికక్కడ ఆ సంస్థల్లో ఆ కలెక్టివ్ కప్పు చెప్పాలి ఇక అన్ని పనులు కలెక్టివే చేస్తుంది పైన అజిమాయిషి చేసే యజమాని కానీ అజిమాయిషి చేసే అధికారి కానీ ఉండడం వాళ్ళకి ఎక్స్పర్ట్స్ అవసరమైనా మేనేజర్స్ కానీ లీడర్స్ కానీ అవసరమైతే దే ఆర్ ఓన్లీ ఎలక్టెడ్ బై ది కలెక్టివ్ అది కాన్సెప్ట్ మీకు క్యాపిటల్లో చూసినా యాక్చువల్గా మార్క్స్ ఎంగిల్స్ దీని గురించి వివరంగా రాయలేదు కానీ రాసిన మట్టుకు క్లియర్గా మనకి ఏముంటుంది వాళ్ళు రాసిన దాంట్లో ఇదే అర్థం అక్కడ అసోసియేటెడ్ లేబర్ అనే పదం వాళ్ళు కలెక్టివ్ లేబర్ ఈ డెసిషన్స్ అన్నీ ఏ ఏ సంస్థలో ఆ సంస్థ అందులో ఉండే కలెక్టివ్ తీసుకుంటుంది కానీ పైనుంచి ఢిల్లీ నుంచో మాస్కో నుంచో వాషింగ్టన్ నుంచో అధికారిని పంపటం అనేది అవసరం ఉండదు అయితే ఈ సంస్థలన్నింటినీ కోఆర్డినేట్ చేయటం కూడా ఈ లోకల్ ప్రతినిధులే వెళ్ళి కోఆర్డినేటర్స్గా ఉంటారు తప్ప పెత్తందారు ఆర్డర్ వేసేవాడు జైళ్ళలో పెట్టేవాడు వీళ్ళు ఉండరు అది కాన్సెప్ట్ ఒరిజినల్ మార్క్సిస్ట్ కాన్సెప్ట్ కానీ అది సోవియట్ యూనియన్లో అమలు జరగల స్టేట్ నేషనలైజ్ చేసిన వాటిని ప్రభుత్వమే నడిపి ప్రభుత్వం ఎవరి ద్వారా నడిపింది ఉద్యోగుల ద్వారా నడిపింది అధికారుల ద్వారా నడిపింది ఎక్స్పర్ట్స్ అని తను అనుకున్న వాళ్ళని ఎక్స్పర్ట్స్గా పెట్టింది వాళ్ళు కూడా ఎన్నికైన వాళ్ళు కాదు డైరెక్టర్స్ ఎన్నికవాలా మేనేజర్స్ ఎవరి ఎన్నుకవల దానివల్ల ఏమైందంటే మీకు కొంత వంకర్ తిరిగింది ఇప్పుడు వీళ్ళు ఉంటే ఆ మనిషి సరిగా లేడు అనుకుంటే వాడిని వెనక్కి పిలిపించే అధికారం ఆ కలెక్టివ్ ఉంటుంది ఆ ఎవరినో ఒక మేనేజర్ని డైరెక్టర్ని మాస్కో నిర్మించింది అనుకోండి ఆయన ఎంత చండాలంగా పనిచేసినా ఆయన తొలగించే ఇది కలెక్టివ్ కొండదు అది మాస్కోకుంటుంది కానీ మాస్కో ఇవన్నీ ఎన్ని కొన్ని వేలు సంఖ్యలోనూ ఉంటాయి సంస్థలు వీటన్నిటినీ ఒక పొలిట్ బ్యూరో లేదా ఒక కేంద్రం చేయగలిగిన పని కాదు అక్కడ ఆ బ్యూరోక్రసీ వల్ల ఏమవుతుందంటే వేస్టేజ్ పెరుగుతుంది ఇక పెత్తందదారితనం ఉంటుంది పెట్ పెట్టుబడిదారి సొసైటీలోను భూస్వామ్య వ్యవస్థలోను ఆ పెత్తనం చేసే వాడు ఒకడు ఉన్నాడు కాబట్టి అలాంటిదే పెత్తనం పోదు ఎక్కడికి కాకపోతే అంతకుముందు పెట్టుబడిదాడు ఉండేవాడు ఇప్పుడు బ్యూరోక్రాట్ వచ్చాడు అనమాట దానికి పేరు పెట్టారు వాళ్ళు స్టేట్ సోషలిజం అని కొంతమంది అన్నారు స్టేట్ క్యాపిటలిజం అని కూడా కొంతమంది అన్నారు స్టేట్ సోషలిజం అంటానికి కారణం ఏంటంటే అయితే ఈ ఏంటి మన ఆస్తిపాస్తుల గ్యాప్ పెట్టుబడి దారికుంటే తగ్గింది అలాగే నిరుద్యోగం లేకుండా చేశారు ఇప్పుడు సోషలిజంలో ఏముంటాయో అన్న వాటిని కొన్నిటిని సాధించారు బెరోక్రాటిక్ పద్ధతులతోనే ఈ అడ్మినిస్ట్రేటివ్ పద్ధతులతోనే వాటిని సాధించారు అంటే నిరుద్యోగం ఉండటము లేదా లేకపోతే హెల్త్ అయితే ప్రైవేట్ వాళ్ళు పీడించటము అలాగే ఎడ్యుకేషన్ ఫ్రీ చేశారు ఇటువంటివన్నీ కూడా సాధించారు ఎట్లా సాధించారు అంటే సోషలిస్ట్ మెథడ్స్తో కాదు అంటే ప్రజలు సాధించుకున్నది కాదు అది ప్రజలు రెవల్యూషన్లో పాల్గొన్నారు ఆ తర్వాత బ్యురాక్రాటిక్ పద్ధతుల్లో సాధించుకున్నారు దానికి లిమిటేషన్స్ ఉంటాయి ఆ ప్రజలే సాధించుకుని ఉంటే వాళ్ళు తప్పులు చేస్తారు ఒప్పులు చేస్తారు వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు సవరించుకోవడం తేలిక అది జరిగి ఉండేది పైగా ఈ కలెక్టివ్ కప్పు చెప్పడం అంటే ఓన్లీ హక్కులే కాదు బాధ్యత కూడా కలెక్టివ్ కనుక సరిగ్గా చేయలేదు అనుకోండి నష్టపోయేది కూడా మళ్ళీ కలెక్టివే అయి ఉంటుంది ఆ సిస్టంలో వాళ్ళకి ఎవరో తీసుకొచ్చి పైనుంచి జీతాలు ఇచ్చేవాడు ఎవరు ఉండడం ఒరిజినల్ ఐడియా ప్రకారం జీతాలు ఎవ ఎవరు ఇచ్చేవాడు ఉంటారు వీడి ప్రొడక్షన్ బట్టే ఉంటుంది వాళ్ళు ఈ కోఆర్డినేషన్ పనుల కోసము అందరికీ సంబంధించిన పనుల కోసము కొంత పర్సంటేజో కొంత అమౌంటో పై ఆర్గనైజేషన్స్కి ఇస్తారు తప్ప మిగతాదంతా వాళ్ళు వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా కంప్లీట్ బాధ్యత ఆ కలెక్టివ్ అయి ఉంటుంది అన్న ఎక్కడికక్కడ మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని చోట్ల కూడా అలాగే కలెక్టివ్ ఫామ్కి అదే ఉంటుంది ఇది జరగల జరగలేదు నేను అక్కడ ఒక టూ ఇయర్స్ ఉన్నాను అంటే అప్పటికి స్టాలిన్ లేట్ స్టాలిన్ ఎప్పుడు ఫిఫ్టీ ఫోర్లోనే చనిపోయాడు అనుకోండి అయితే ఇక్కడ స్టాలిన్ దగ్గర ప్రారంభమైంది నీ గోర్వటం వరకు కూడా అదే ఉంది అదే బ్యూరోక్రాటిక్ సిస్టమ్ అదే మారల నేను స్టాలిన్ వ్యతిరేకంగా పోరాడుతున్నా నన్ను క్రిస్టివ్ అన్నాడు గోరవచ్చ అన్నాడు అదంతా ఉత్తమ ఆ సిస్టమ్ ఒకే సిస్టమ్ ఉంది అందరూ అదే ఫాలో అయ్యారు అయితే కొంతమంది స్టాలిన్ ఉండగా బాగానే ఉంది అభివృద్ధి క్రిస్టివ్ వచ్చి పాడు చేశారు అన్నారు అది డిబేటబుల్ అనుకోండి అది వేరే వీలుంటే వేరే క్లాసులో మాట్లాడుకుందాం దానిలో చాలా ఒపీనియన్స్ ఉన్నాయి ఓకే సార్ ఈ ప్రశ్న లెనిన్ బాబు గారు అడుగుతున్నారండి పెట్టుబడిదారి సమాజంలో తలెత్తిన సంక్షోభాల పరిష్కారానికి సోషలిజం స్థాపన అనివార్యం అన్నారు కరోనా కాలంలో తలెత్తిన తీవ్రమైన సంక్షోభాన్ని ఆర్థికంగా బలమైన అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న ఇండియాలు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించి సర్దుబాటు చేసుకున్నాయి పాలకు పాలకుల చాతుర్యం అనుకోవాలా ప్రజల్లో చైతన్యం లేమి అనుకోవాలా అని అడుగుతున్నారండి యాక్చువల్గా ప్రత్యేక ప్యాకేజీలు జనం కోసం ఏం చేయలేదండి ఆ దేశంలోనూ చేయలేదు ఈ దేశంలోనూ చేయలేదు యాక్చువల్గా ఇది టైము పెట్టుబడిదారి వర్గం కూడా జనానికి కొంత మేర చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి అది ఆశ్చర్యం ఏం కాదు వాళ్ళు చేయదలుచుకుంటే ఉదాహరణకి నేను మీకు ఇది చెప్తాను ఇప్పుడు మనం అందరం వలస కార్మికులు ఎలాగా మైళ్ళ తరబడి ఎలా వెళ్తూ ఉంటే వాళ్ళని పైగా పోలీసులు కొట్టడం చూసాం కదండి కదండీ అది సమస్యని నిజంగా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే మహా అయితే ఒక ఐదు ఆరు వేల కోట్ల రూపాయల సమస్య అది అంత దయనీయమైన పరిస్థితిలో కూడా చిల్లి గవ్వ పెట్ల అదే పరిస్థితి అమెరికాకి ఉంది అయితే ఇక్కడ ఒక సైద్ధాంతిక విషయాన్ని కూడా చేయాలి అయితే భూత్వ వర్గం చేయటానికి అవకాశమే లేదా అంటే ఉంది యాక్చువల్గా దే కెన్ అఫర్డ్ కానీ అఫర్డ్ చేయగలిగినందుకు కూడా వాళ్ళు చేయలే కనీసం ఆ ట్రంప్ గారు వాడి సొంతగా గెలవటం కోసం ఉన్నా కానీ కొన్ని చర్యలు తీసుకుని ఉండొచ్చు కంటిత్తుడు చర్యలు తీసుకుని ఉండొచ్చు ఆ అవకాశం ఉంటుంది మీకు మె మెనోర్ చేయడానికి క్యాపిటల్ సొసైటీలో ఎప్పుడు ఉంటుంది వాళ్ళ ఉనికికి ప్రమాదం రానంత వరకు వాళ్ళు కొంత మేలు చేయవచ్చు కానీ ఆ పని కూడా చిన్న మేలు కూడా చేయలేదు వాళ్ళు వాళ్ళు సోకాల్డ్ ప్యాకేజెస్ ఇంత దరిద్రం ఉండగా ఇంత క్రైసిస్ పీరియడ్ ఉండగా ఇంత పెట్టుబడిదారి సంస్థలే అతలాక అవుతుండగా వాళ్ళు పెద్ద పెట్టుబడిదారులకి ఎదురు రాయితీలు ఇచ్చారు ఆ రాయితీలు వాళ్ళ ప్రొడక్షన్ కోసము వాళ్ళ పెర్ఫార్మెన్స్ కోసము వాళ్ళు ఈ క్రైసిస్ టైంలో ఏదో ఒక రకమైన అండగా నిలబడినందుకో కాదండి జస్ట్ వాళ్ళ లాభాలు పడిపోకుండా ఉండాలి మీకు ఒక సంగతి ఆశ్చర్యకరణని చెప్తాను ఈ టైంలో ఇంతకుముందు సామాన్య కాలంలో సంపాదించిన లాభాల కంటే ఈ క్రైసిస్ పీరియడ్లో ఎక్కువ లాభాలు సంపాదించినవి కొన్ని సంస్థలు అందుకని అది ఫస్ట్ పార్ట్ రెండోది చైతన్యం లేకపోవటం జరిగిందండి చైతన్యం యాక్చువల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితికినూ ఇప్పుడున్న దారుణమైన పరిస్థితికి మన చైతన్య స్థాయికి మనం అంటే మనం ఈ గ్రూప్ కాదు మొత్తం దేశంలో ఉన్న చైతన్య స్థాయికి ఎక్కడ పొంతం లేదు అది లోపం ఎక్కడుంది అనేది మనం అందరం అన్వేషించాల్సిందే ఈ ప్రశ్న రామకృష్ణ గారు ఎలాంటి ఎత్తుగడ అనుసరించాలి మరొక అంశం ఐక్యత విచ్ఛిన్నం కావడానికి సిద్ధాంత అవగాహన రాహిత్యం మీద మీరు ఏమనుకుంటున్నారో వివరించి అది ఒక్కటే కాదండి అయితే మనం విభేదాలు ఉంటే కంగారు పడక్కర్లేదండి ఏం కంగారు పడక్కర్లా అది విభేదాలు ఉంటే చర్చించుకుంటూ ఉంటాము జనం ముందు పెడతా ఉంటాము ముందుకెళ్తూ ఉంటాము అయితే ఈ అసలు ఓవరాల్గానే విభేదాల్లో కరెక్ట్ లైన్ తీసుకున్నవాడు వెళ్ళాలి కనీసం అసలు ఎవరు వెళ్ళటం లేదుగా ఇప్పుడు ఇక్కడ మనకి సిపిఐ నుంచి ఎం ఎంఎల్ గ్రూపుల్లో నాలుగు పది రకాలు ఉన్నాయి ఏ ఒక్కటి పెరుగుతుందండి ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదు ఇది మనం కనీసం మన గురించి అంతకుముందు మాట్లాడుకునేవాళ్ళు కనీసం తిట్టుకునేవాళ్ళు ఇవాళ అసలు ఇగ్నోర్ చేస్తున్నారు కదా ప్రతిపక్షాలు కానీ జనం కానీ అధికార పక్షాలు కానీ అందుకని అంటే మన స్థితి ఇప్పుడైతే ఏమాత్రం బాగాలేదు అయితే ఇలాగే ఉండక్కర్లేదు అది ఫీల్ సార్ ప్రశ్నలు వస్తున్నాయి సార్ మీరు ఒక సార్ ప్రశ్న వచ్చిందండి ఇది శేఖర్ గారు అడిగారు ప్రజాస్వామ్యం సోషలిజం అవిభాజ్యంగా సాగాలి నేటి వరకు సోషలిజం వైఫల్యానికి కారణమై ఉండవచ్చా అని అడుగుతున్నారండి ఇక్కడ ఏంది ఇక్కడ అధికారంలోకి ఎప్పుడు రాలేదు కాక కమ్యూనిస్టులు అది సమస్య కాదండి అన్డెమోక్రాటిక్ ప్రాక్టీసెస్ జరిగినాయి కొన్ని సోషలిస్ట్ దేశాల్లో ఇవాటికి చైనాలో జరుగుతున్నాయి అవి యాక్చువల్గా సోవియట్ యూనియన్ కూడా వన్ సైడెడ్గా చెప్పాలి సోవియట్ యూనియన్ విత్ ఆల్ ఇట్స్ ప్రాక్టీసెస్ ఒక రకంగా ఇన్స్పైర్ చేసింది అనే ఇంకో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడింది రెండో రకంగా బ్యాడ్ ప్రాక్టీస్నే సోషలిజం అనే యాక్చువల్గా ఒరిజినల్ సోషలిజం అనే హ్యూమెన్ అండ్ సైంటిఫిక్ కాన్సెప్ట్ని మరుగున పడటానికి అది అది ఒక్కటే కారణం కదా అది కూడా ఒక కారణం అండి నా దృష్టిలో అన్డెమోక్రాటిక్ అంటే ఇక్కడ అధికారానికి రాలేదు కాబట్టి అది పెద్ద ఫ్యాక్టర్ కాల అయితే మనం కొంత నేర్చుకుని మోర్ డెమోక్రాటిక్గా మారాల్సిన అవసరం కూడా ఉందండి సార్ ప్రశ్నలు వస్తున్నాయండి మీరు కంక్లూడ్ రిమార్క్స్ చెప్పండి ఏమంటే సార్ ఏమన్నా చెప్తున్నాది ఈయన శ్రీనివాసాచార్యులు గారిది నాకు కనిపిస్తుంది సార్ అదే మీరు అంటే ప్రధానంగా మీరు వేదికపై చేసిన కామెంట్ కి మేము కృతజ్ఞతలు చెప్తున్నామండి అంటే మీరు ఇంకా ప్రశ్నలు వస్తున్నాయి దీనికి ఈ క్లాసుకు సంబంధించి ఇంకా కొంచెం కంక్లూడ్ రిమార్క్స్ ఇస్తారా సార్ ఇది మన క్లాసుకు సంబంధించింది ఈయన శ్రీనివాసాచార్యులు ఈ మార్క్స్ కన్య ఉదాహరణ చెప్పాడు సరే రోజా రంకుబిడ్డలు అన్న పోలికలు తీసుకొచ్చింది అని అన్నాడు అంటే దాన్ని అపార్థం చేసుకుంటూ చేసుకోవచ్చు ఒకటి బుక్ని ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్టు అనువాదం చేయాలి కాబట్టి నేను అనువాదం చేశాను అదే విషయాన్ని రెండోది దాన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే ఎవరిని ఏది తో తో తోలు నాటం ఏమి లేదు ఇప్పుడు కన్యా అంటే బిడ్డను కంటం తప్పు కాదు కానీ కన్యా అని క్లెయిమ్ చేసుకుంటే కన్యా అంటే డెఫినేషను బిడ్డలు లేకపోవటం కదా బిడ్డ బిడ్ బిడ్డల్ని కన్నావు కదా అంటే లేదు చిన్నపిల్లడే కదా అంటే ఆ సాకు గురించి ఆ పిచ్చి సాకు గురించి చెప్పింది అదేమి డిరగేటరీ కాదు నా ఉద్దేశంలో ఇక్కడ అంటారా ఇక్కడ ఏంటంటే పోరాటం అనేది ఈ కార్మిక పోరాటం అనేది ఈ వ్యవస్థలో పుట్టిన లెజిటిమేట్గా పుట్టిన ఇదే ఈ వ్యవస్థకు పుట్టింది కేవలం ఏదో అభివృద్ధి నిరోధకత్వానికి చట్టరహితంగా పుట్టిందేం కాదు అనేది చెప్పడానికి అక్కడ రంకు అనేది ఎవరికో అంటగట్టడం ఏమీ లేదు అయితే అప్పుడు అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఇక ఒరిజినల్గా ఉన్నదాన్ని పైగా కాలం మారుతున్న కొద్దీ కొన్నిటికి కొన్నిటికి అర్థాలు ఇవి కాంపిటేషను మారుతుంది ఇప్పుడు మీకు నైంటీ ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నిగ్గరను నిగ్రో అంటే ఒక అఫెన్సివ్ వర్డ్ అండి అది కానీ ఒక టైంలో మామూలు నీగ్రో అని అనటం అది ఒక కామన్ వర్డ్ అది నైన్టీన్ సెంచురీలో అది అఫెన్సివ్ కాదు ఓకే సార్ ఈ ఈ ప్రశ్న రఘు గారు అడుగుతున్నారండి ప్రపంచ రఘు గారు అడుగుతున్నారండి సార్ ఈ రఘు ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఇరవై కాంగ్రెస్ లో కృత్యవ్ చేసిన ద్రోహం మీద గ్రేట్ డిబేట్ జరిగింది కదా మీరు దానికి పెద్ద మీరు దానికి పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిందేమి కాదన్నట్టుగా అనిపించింది అంటే కామెంట్ గా అడుగుతున్నారండి ఆయన దానికి దానికి ఇంపార్టెన్స్ లేదని కాదండి అక్కడ ఇంపార్టెన్స్ ఉంది యాక్చువల్ గా అంతవరకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ బయట పెట్టాడు అయితే ఈ మధ్య మనకి ఇక్కడ స్టైలిస్ట్ గ్రూప్ ఒకటి ఉంది కదా వెంకట్రావు గారే ఆయన అనువాదం చేసిన పుస్తకం నాకు ఇచ్చాడు క్రిస్టో లాయడ్ అనే దాన్ని క్రిస్టవ్ అబద్ధం చెప్పాడు అని ఆ బుక్ ఇచ్చాడు అనమాట ఆయన చూశాను అంతకుముందు కూడా దాని మీద చదివానండి నేను చాలా సాహిత్యం చదివాను అయితే ఇన్సిడెంట్స్ చెప్పాడు సరే ఆ చెప్పినవి నిజంగా చెప్పాడా కల్పించి చెప్పాడా దాని డిబేటు సరే అనుకోండి అది వేరే చేద్దాము అక్కడ అయితే నేననేది నేనన్న దీని దాకా ఆయన అర్థం చేసుకుంటే ఆవేళ స్టాలిన్ చేసిన మంచి పనులు చెడ్డ పనులు వదిలేసి వాటిని అది వేరే చాప్టర్ అది దాన్ని చెప్దాము స్టాలినిజం అని వాడుతున్నాం కదా దాని అర్థం ఏమిటంటే అక్కడ జాస్ట్ ఛాలెంజ్ చేసిన పనులు మాత్రమే కాదండి అది స్టాలిన్ నుంచి ఓర్ వరకు అలాగే చైనాలో మావో తర్వాత మావో ఉన్నప్పుడు తర్వాత ఇక్కడ కమ్యూనిస్ట్ రాజ్యాలన్న తూర్పు యూరోప్ రాజ్యాలు రాష్ట్రాల్లో రాజ్యాల్లో ఇది అమలవుతున్న దానికి పేరు పెట్టారు సో ఇది స్టేట్ క్యాపిటలిజం అని ఎందుకంటే ఒరిజినల్ మార్క్స్ అని ఇది లేదు కాబట్టి ఒక బ్యురాక్రాటిక్ బ్యూరోక్రాటిక్ ఆర్గనైజేషన్ అది బ్యూరోక్రాటిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ది సొసైటీ ఆ సొసైటీ మంచి చేసింది చెడు చేసింది అదొక అది అంతకుముందు ఈవెన్ లెనిన్ వరకు కూడా అట్లాంటి ఒక వంగడాన్ని ఊహించలే వాళ్ళు ఆ తర్వాత అదే వచ్చి ఇదే సోషలిజం అని చెప్పింది వాళ్ళ కంట్రిబ్యూషను మంచా చెడా లేదా తప్పనిసరి అది నేను డిస్కస్ చేయట్లా ఆ విషయంలో నీకు క్రిస్టివుది ద్రోహమా కాదా క్రిస్టివ్ ఓవరాల్ స్ట్రక్చర్ని ఆ బ్యూరోక్రాటిక్ సిస్టమ్ని ఆయనే మార్చాల ఆమె యాంటీ స్టాలినిస్ట్ ఆమె మెగినిస్ స్టాలిన్ అన్నమాట నిజమే కానీ స్టాలిన్ దగ్గర నుంచి గోరక వరకు ఒకే వ్యవస్థ నడిచింది అందులో చంపడాలు చావటాలు తక్కువ కావచ్చు అది కాదు ఇంపార్టెంట్ ఒక బ్యూరోక్రాటిక్ సిస్టమ్ కార్మి వ్యవసాయంలో లేదా స్టేట్ ఫార్మ్స్లో స్టే కలెక్టివ్ ఫార్మ్స్లో నీకు డైరెక్టర్స్ని నాయకత్వాన్ని మేనేజర్స్ని ఎక్స్పర్ట్స్ని ఆ కలెక్టివ్కి సంబంధం లేకుండా ఉండేది అది నా కళతో చూశాను నేను ప్రెజన పిరియడ్లో వెళ్ళాను వాళ్ళ మేనేజర్కి కలెక్టివ్కి సంబంధం ఉండదు కలెక్టివ్ని స్టేట్ ఏర్పాటు చేస్తుంది ఆ మేనేజర్ని స్టేట్ ఏర్పాటు చేస్తుంది అది అది ఊహించిన సిస్టమ్ కాదు అది మార్క్స్ యాంగిల్స్ ఇటువంటి సిస్టమ్ ఒకటి ఉంటుందనేది ఊహించింది కాదు నేను దాని గురించి మాట్లాడుతున్నాను నేను చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుతున్నాను యాక్చువల్గా శాలిన్ ఏం చేశాడు అనే దానికి వెళ్ళటం లేదు అదొక పెద్ద దాన్ని ఏమంటారు అది తేనెటీగల పుట్ట అంటాం అది దానికి వెళ్ళటానికి దానికి కూడా క్రిస్టివ్ సహాయంతోనూ గోరవచవ్ సహాయంతోనూ వెళితే చాలదు యాక్చువల్గా గోరవచవు మీద నాకు చాలా తీవ్రమైన సంతృప్తి ఉంది అయితే గోరువచవు కూడా టాలియన్ సిస్టమ్ని అనుసరించాడు అనేది నా మాట ఇది ఇది ప్లీజ్ నోట్ ఇదేంటంటే మొత్తం నాయకత్వం సోవియట్ యూనియన్ ఉన్నంత వరకు రైట్ ఫ్రమ్ స్టాలిన్ టు గోరపుచౌద్ అంతా స్టాలినిస్ట్లే అనేది నా స్టాలినిస్ట్లే అంటే వీళ్ళు కొంతమంది గోరప్ చౌ సపోర్టర్స్ వచ్చి స్టాలిన్ చాలా మందిని దంపించాడు గోరబ్ ఎక్కడ దంపించాడు అని ఈ ఇది అది వేరే వ్యవహారం దాన్ని వేరే మాట్లాడుకుందాం కానీ ఒక ప్రభుత్వం ఎలా నడిచిందంటే ఒక బ్యురోక్రాటిక్ సిస్టంలో నడిచింది ఒక పెత్తందారి సిస్టంలో నడిచింది కానీ అందులో మరి ఆకలి లేకుండా చేశారు కదా నిరుద్యోగం లేకుండా చేశారు కదా మొత్తం హెల్త్ ఎడ్యుకేషన్ ఎవరైనా ఫ్రీ అన్నట్టు చేశారు కదా అంటే చేశారు అందుకని అట్ ఈస్ ఏ కాంప్లికేటెడ్ ఎఫైర్ అది మాత్రం మార్క్స్ యాంగిల్స్ ఊహించిన సోషలిజం కాదు లెనిన్ ఊహించిన సోషలిజం కూడా కాదు లెనిన్ తన తర్వాత ఇరవై నాలుగు తర్వాత సిస్టమ్ ఇట్లా మారుతుందని ఊహించాడని కూడా నేను అనుకోవట్లేదు సార్ ఈ ప్రశ్న నండూరు గారు అడుగుతున్నారండి ఎంఎన్ రాయ్ గారు మార్క్సిజములకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు రాయిస్టులు కూడా మార్క్సిజంను వ్యతిరేకిస్తూ రచనలు ప్రచారం చేస్తున్నారు మీ స్పందన తెలియజేయండి అన్నారు సార్ ఎంఎన్ రాయ్ మార్క్సిజానికి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్ ఉంది కానీ ఇప్పుడు ఈ నయా ఎమ్ఎన్ రాయిస్టులు మరి రేషనల్గా ఏది యాంటీ కమ్యూనిస్టుల కంటే ఘోరంగా ఇంకా నీచంగా చేస్తున్నారు అయితే ఒరిజినల్ ఎంఎన్ రాయి కిన్ను రాయ్ శిష్యులు అని చెప్పే వాళ్ళకి పెద్ద సంబంధం ఉందని నేను అనుకోనండి యా అదే అదే కాదు ధన్యవాదాలండి గాంధీ గారు చాలా చక్కగా రెండు రోజుల పాటు చాలా ఉత్సాహంగా చెప్పారు ఈ టాపిక్ చాలా విలువైంది అంటే ఎందుకంటే అవకాశవాదాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి బర్నెస్టెన్ తన తనని ఎట్లా ఆ రోజుల్లోనే నెంబర్ ఎట్లా ఎదుర్కొన్నారు ప్రజెంట్ ఇట్లాంటి వస్తున్న వాదనలు మనం ఎట్లా ఎదుర్కోవాలని విషయాలకు సంబంధించి చక్కగా వివరించారు వయసు డెబ్బై సంవత్సరాలు పైబడిన చాలా ఉత్సాహంగా యువకులలాగా మీరు చెప్పారండి మేము వేదికకు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ సేవలు అదేవిధంగా మీకు సంబంధించి మాకు ఎప్పుడు ఇట్లా మాకు సహకరించాలని మా వెనకుండి మీరు కూడా నడిపించాలని మేము కోరుకుంటున్నామండి అందరికీ మరొకసారి విజ్ఞప్తి అండి ఈ ఇప్పుడు మనం ఏదైతే రెండు రోజులు విన్నామో దీనికి సంబంధించి సంస్కరణ విప్లవం అనే పుస్తకాన్ని గాంధీ గారు తెలుగులో అనువాదం చేశారు ఇది ఒక వారం రోజుల్లో మనకి ఆ రాబోతుంది ఈ పుస్తకానికి సంబంధించి మనం ప్రజాశక్తి నవ తెలంగాణ విశాలాంధ్ర పుస్తకాల షాపుల్లో ఇది మీకు లభ్యమవుతుందండి సార్ మీకేమన్నా మాట్లాడతారా సార్ మీరు లేదండి థ్యాంక్స్ అండి మీకు మీకే కృతజ్ఞతలు చెప్తున్నారు ఓకే ఓకే సార్ ధన్యవాదాలు సార్